శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం మనం ఎందరో యోగులను మరెందరో గురువులను మరెందరో సాధకులను మీ పరిచయం చేస్తూనే ఉన్నాం అయితే మనం గతంలో భద్రకాళి ఉపాసకులు ఎంతోమంది గురువుల ఆశీస్సులు పొంది ఈ రోజున మనందరికీ మార్గనిర్దేశం చేస్తున్నటువంటి రంగారావు బాబాజీ గారితో ఆ రోజు అనుకోకుండా కలవడం జరిగింది అలాగే ఈరోజు కూడా గురువుగారికి చిన్న అనుమతి తీసుకుని ఆయన జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనలు అలాగే మనం పాటించవలసిన నియమాల గురించి ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు ఆయనతో మనం సత్సంగంలో తెలుసుకుందాం ఆత్మ పరమాత్మ రెండు ఒకటేనా గురుగారు ఆ రెండు ఒకటే అమ్మా ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అంటే ఆత్మకు శరీరం లేదు రూపు లేదు పరమాత్మ కూడా అంతే పంచభూతాలు అన్నిటికీ ఏదీ లేదన్నమాట ఆకారం లేదు రూపు లేదు కానీ పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలు లేకపోతే ఈ ప్రపంచం లేదు భగవంతుడు అంతా పంచరూపాల్లోనే ఉన్నాడనమాట ఆ పంచరూపాలే యావత్ ప్రపంచాన్ని చూస్తూ ఉంది ప్రపంచమంతా దానిలోనే ఉంది అది లేకపోతే ఏదీ లేదు ఆత్మకు చావు లేదు ఎలాగో ఆ రోజు మన బట్టలు పెడతామో అలాగే ఆత్మ కూడా ఆ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది అయితే ఈ శరీరాల్లో వెళ్ళకుండా భగవత్ పాదాల దగ్గరికే వెళ్ళాలి అని అనుకుంటే అదే మనం చేయాల్సినటువంటి ఒక పని అది ఎలా చేయాలి ఏం చేయాలి దాని మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి ముందు ఫస్ట్ పాయింట్ అది ఇది సద్భక్తి సద్భావన జ్ఞానం ఇవి మూడు కంపల్సరిగా ఉండాలి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దీనిలో నిలుస్తారు లేకపోతే నిలబడారు అన్నమాట వాళ్ళు నిలవాలి ఎవరైనా కూడా వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి మన శక్తులు అన్నీ మన శక్తులనే ఉన్నాయి కానీ మనం దాన్ని చేసుకునే విధాన ప్రకారంగా చేసుకుంటే అవి పనిచేస్తాయి కొందరు మంచి దారిలో ఉన్న వాళ్ళేమో మంచి చేయాలనుకుంటారు చెడు దారిలో ఉన్న వాళ్ళేమో చెడు చేయాలనుకుంటారు చెడు చేసేది అది కొంతవరకే అది పనిచేస్తుంది ఆ చెడును మళ్ళీ కంట్రోల్లో చేసేది మంచి అంటే ఎప్పటికీ మంచి నిలుస్తుంది చిరస్థాయిగా నిలిచేది మంచి చెడు మామూలుగా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దాని గురించి మనం ఆకర్లేదు ఎవరికి ఉపకారం చేయాలనే ప్రయత్నం చే అపకారం చేయాలని భావం కూడా ఉండకూడదు సద్భావన అదే సద్భక్తి జ్ఞానం సద్భావన సద్భక్తి ఈ మూడు మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఆ మార్గం మనకు ఈజీగా దొరుకుతుంది అనమాట మనసును కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ఉంటుంది మరి మనసును కంట్రోల్లో అది గాలి కన్నా ఎక్కువ తేజంగా పరిగిపోతే ఇదే మనసు ఒకటే ఆ మనసును కంట్రోల్లో పెట్టుకునేది ఏమిటంటే ముందు భగవత్ పాదాల మీద మన మనసు లగ్నం చేయాలి అంటే మన కన్ను మూసుకున్నా కన్ను తెరిచినా కూడా ఆ పాదాలే మనకు కనిపించాలి అప్పుడే మనకు దీనిలో ఒక మార్గం దొరుకుతుంది ఏడు కోట్ల మంత్రాలకి అధికమైంది దత్తమంత్రం దత్తమంత్రం చేసుకుంటే ఏడు కోట్ల మంత్రాలు చేసిన ప్రభావమే వస్తుంది శక్తి వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది తొందరగా ఓ ఏమి రావాలి ఎలుపు రావాలంటే వచ్చేది కాదు ఈ సాధన సాధన చేయాలి ఎంత సాధించాలని మనం ప్రయత్నం చేసుకొని సాధన చేస్తూ ఉంటే అంత త్వరగా మనకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏదో మనం చేసి వచ్చేసామో మనకి ఇక్కడ రాలే భగవద్భక్తిని నీ ఆరాధన చేస్తున్నాను నీ పూజ చేస్తున్నాను నువ్వు నన్ను చూడడం లేదంటే నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందిని ఆయన చూసుకుంటున్నాడు అన్నమాట ఎవరో ఆయన ఏమంటాడు ఆ భక్తులను నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు నా భక్తులను నేను చెప్పడం లేదు నేను నా భక్తులు అని చెప్పిన వాడినే చూస్తూ ఉంటాను భక్తులందరూ భక్తులే ఏదో ఒక భక్తి ఏదో ఒక శక్తిని పట్టుకుంటారు ఆ శక్తినే ఆరాధిస్తూ కూర్చుంటారు ఆ శక్తులు ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు కానీ కొన్ని శక్తులు ఉన్నాయి కొన్ని శక్తులే పనిచేస్తున్నాయి కొన్ని శక్తులు పనిచేయడం లేదు ఆ పని చేయలేనటువంటి ఒక శక్తులు నువ్వు పట్టుకుంటేవేం ప్రయోజనం వస్తుంది మనకు ప్రయోజనం లేదు అందుకొరకే శక్తి ఉన్నదాన్నే పట్టుకోవాలి శక్తి ఉన్నది అనేది ఎలా తెలుసుకోవాలి అది గురువు ద్వారా తెలుసుకోవాలి ఆ గురువు మాత్రమే తెలుస్తుంది అది అందరికీ తెలియదు అయితే గురువు వేరు పరమాత్మ వేరు అని అనుకుంటాం కాదు రెండు ఒకటే గురువే పరమాత్మ పరమాత్మే గురువు నువ్వు పరమాత్మను ఆరాధించినా గురువు ద్వారానే ఆయన దగ్గరికి వెళ్ళాలి గురువుని ఆరాధించినా గురువు దగ్గర నుంచే పరమత్వానికి వెళ్ళాలి అది వెళ్ళాలి అనే సంకల్పం ఒకటి గట్టిగా నీలో ఉంటే అప్పుడు నువ్వు దాన్ని పట్టుకున్నా దీన్ని పట్టుకున్నా అది నెరవేరుతుంది అన్నమాట లేకపోతే లేదు గట్టి పట్టుదల ఇది చేయాలి ఇది చేస్తాను ఇది నేను చేయను ఇది నాకు అక్కర్లేదు అనుకునేదానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు గురువు దగ్గర ఏమైనా ఉన్నదా లేదా అనేది నువ్వు పరీక్ష చేయాల్సిన అవసరం లేదు గురువే భగవంతుడు భగవంతుడే గురువు అనుకున్నప్పుడు గురువు దగ్గర లేకపోతే ఆ భగవంతుడు ద్వారానే మనకి ఇప్పిస్తాడు అందరి గురువులు ఒకటేనా అందరి గురువులు ఒకడే భగవంతుడు ఒక్కడే గురువు మనం ఈ ప్రపంచంలో ఎన్నో రకాలుగా చేస్తున్నాము చేయడానికి అనుకుంటున్నాము చేసి కొన్ని ఫెయిల్ అయిపోతున్నాయి కొన్ని మనకు సక్సెస్ అయిపోతున్నాయి అన్నమాట ఒకతను వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నది దాటించాలని చెప్పిన పడవ అతన్ని ఉన్నాడు అక్కడ ఇంకొకతను ఏంటంటే ఆయన శక్తి దాటి వెళ్ళిపోయాడు పడవలో వెళ్ళిపోతున్నాడు ఇతను ఎన్ని సంవత్సరాలు నువ్వు చేశావు నువ్వు నేను పది సంవత్సరాలు సాధన చేస్తేనే కానీ ఈ నీటి మీద బయటికి వెళ్తాను నువ్వు పది సంవత్సరాలు సాధన చేశావు నేను పది పైసలు ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోయాను నీదా నాదా శక్తి ఎవరిది తగ్గింది అంటే నువ్వు చేసుకునేటువంటి ఒక శక్తిలో నీకు పది సంవత్సరాలు తగ్గిపోయింది అలాంటి పని చేయకూడదు అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు మనం ఏంటంటే భగవత్ పాదాల దగ్గరనే మన గురువుని పట్టుకోవాలి గురువు పాదాలు పట్టుకున్నప్పుడే అన్నీ దొరుకుతాయి ఆత్మ పరమాత్మ ఆత్మ ఎప్పుడైతే నీకు అది కూడా దానికి రూపం లేదు కాబట్టి అది శక్తి రూపంలోనే మనం ఏదైతే ఆరాధిస్తున్నామో ఆ శక్తి లాగానే కనిపిస్తూ ఉంటుంది అదే ప ఆత్మ అదే పరమాత్మ కూడా ఆత్మ పరమాత్మ రెండు ఒకటే ఆత్మను చూసి ఆత్మను దర్శనం చేసుకున్న తర్వాత పరమాత్మను చూడాలి పెడిన సంకల్పం అక్కర్లేదు ఇంకా రెండు ఒకటే ఈ ఆత్మ దర్శనం రావాలి అంటే ఏం చేయాలంటే మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి మనసును కంట్రోల్లో పెట్టుకొని మనసును ఒకే ఒక దీనిలో నిలుపుకొని మనం లేచినా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా కూడా దాన్నే మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ మనకప్పుడు మనకు ఉంటుందన్నమాట ఉందన్నమాట ఏమన్నాడు గోడైకు ఇషారు కాఫీ అన్నాడు గదికు లాజ్ కాఫీ అన్నాడు గుర్రాన్ని సైగా తీస్తే పరిగెత్తుతుందట గాడు దీన్ని తంతే గాని పరిగె అలాంటి పని మనం చేయకూడదు మనకు అక్కర్లేదు అలాంటి గురువులే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు బాగా డబ్బు కలవాడే ఆ శిష్యుడిని మనం తీసుకుంటే మనకు డబ్బు బాగా సంపాదించవచ్చు ఆశ్రమం కడతాం ఆశ్రమం కట్టి ఏం చేస్తావు ఇప్పుడు ఇంతవరకు చేసిన వాళ్ళంతా ఆశ్రమాలు కట్టి ఏం చేస్తున్నారు అని మనం అనుకుంటా మనసులో తప్ప మనం ఆనం బయటికి అనం ఎందుకనము ఏమో ఏముంది వాళ్ళ దగ్గర ఎందుకు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఆ డబ్బును ఆశించుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము మనం వచ్చినప్పుడు మాత్రమే ఏమీ తీసుకురాలేదు అందుకొరికి ఏమంటారు ఆయన నువ్వు బట్టలు వేసుకున్నావు దేనికి శరీరాన్ని కప్పిపుచ్చడానికి శరీరంలో ఏముందో తెలుసుకోకుండా ఉండడానికని చేస్తున్నావు అలా చేసినందువల్ల వచ్చేది ఏమిటి బట్టలున్నా బట్టలు లేకపోయినా రెండు ఒకటిలాగా ఉన్నప్పుడు మన మనస్సు భగవత్పాదాల మీదకి వెళ్తాయి లేకపోతే వెళ్ళాయి ఇది అది అనేది తేడా ఉండకూడదు అన్నీ ఒకటి అన్నీ ఆత్మలే మనలోనే ఆత్మ ఉంది కాదు అన్నీ సర్వ జీవిలో ఉంది ఆత్మ ఉంది చెట్టులో ఉంది కాయలు ఉంది అన్నిట్లో ఆత్మ ఉంది ఆత్మ లేని ఆ చెట్టు పెరగదు ఆ చెట్టు కాయలు కాయవు అవి చిన్నవి నుంచి అంటే దానిలో ఆత్మ ఉన్నట్టే కదా మరి దాన్ని మనం ఇచ్చేసేసుకొని తింటున్నాం మరి అది కూడా పాపమే అది కూడా హింసే హింస అనేది ఒక మనిషిని చంపితేనే హింస కాదు ఏది తీసినా హింసే అయితే ఒకటేమన్నాడు పశువుని ఇలా చంపుతున్నారు స్వామి ఎందుకు అని అడిగితే కాదు నాన్న దాని కొరికే ఆ పశువుని సృష్టింపబడింది మరి కాయల్ని కాయల్ని కూడా అంతే దాన్ని చంపాలి చంపితేనే కానీ మనకు రాదు మనం తినలేము మనం తిన్న తర్వాత ఏమవుతుంది అది మళ్ళీ మట్టి ఏమీ లేదు ఈ ప్రపంచంలో అంత శూన్యం అంత విభూతి ఒకరోజు మా ఏం చే మా బాబు ఏం చేశాడు నేను ఇంట్లో ఉన్నాను పడుకున్నాను అనమాట స్టవ్ మీద పాలు పెట్టేశాడు వాడు స్టవ్ బంద్ చేయడం మర్చిపోయి బయటికి వెళ్ళిపోయాడు అనమాట ఆ పాలన్నీ కూడా బాధికి అన్నమాట నా అంతా పోవస్తుంటుంది ఆ రూమ్లోకి ఎందుకు పోవస్తుందని చూస్తుంటే ఎటు చూస్తుంటే ఎక్కడ ఏం కనిపించడం లేదు నాకు ఏమిటి ఏం చెప్పి డోర్ తెచ్చేసి బయట అక్కడ కుర్తిస్కొని అక్కడ కుర్తున్నాను ఇంకా ఇంటి నిండా పొగనే ఉంది రెండు పురుషుల వాళ్ళకి అందరూ వచ్చారు అందరు వచ్చి చూసేసి అంత ఇక్కడ ఏంటి ఏంటిది ఏంటిదని చెప్పినట్టు స్టవ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది అవి పాలు పాలు ఏమైపోయినాయి అయిపోయినాయి అంటే పాలతో పెరిగినటువంటి ఒక మనిషి చివరికి అయ్యేది బూడిది మతము అంటారు మతం ఏంటి ఏది మీకు సమ్మతం అవుతుంది అదే మతం మాది వైష్ణవ సాంప్రదాయం కరెక్టే కానీ నాకు విభూతి పెట్టుకోవాలనే సంకల్పం ఉంటుంది మరి నాకు ఎప్పుడు ఈశ్వరుడి మీదనే దృష్టి ఉంటుంది ఎందుకు ఈశ్వర భక్తుడు మాత్రమే వైష్ణవుడు అవుతాడట వైష్ణవ భక్తుడు మాత్రం ఈశ్వరుడు అవుతాడనమాట ఇది అసలు శాస్త్రంలో ఉంది అయితే నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు అది ఎందుకు పెట్టుకుంటున్నా తెలియడానికి చూసినవాడు వీడు ఒక మనిషి వీడిది ఒక ఇది వైష్ణవ సాంప్రదాయం శైవ సాంప్రదాయం ఈశ్వరుడు పరమేశ్వరుడు అని అందరినీ అంటూ అన్నందు వల్ల ప్రయోజనం కాదు అది జాలను చూడడానికి ప్రయత్నం చేయాలి ఇంత మీరు సాధిస్తే ఈ ఆధ్యాత్మికంలో అంత పెరగడానికి అవకాశం ఉందన్నమాట సాధన లేని ఏది కాదు అన్నీ ఉన్నాయి ప్రపంచంలో అన్నిటినీ ఆ మహర్షులే చేశారు మరి ఆ మహర్షులు మరి చెడుని ఎందుకు చేశారు అంటే నాయన చెడు ఇలా ఉంటుంది ఇది తెలియడానికని చేసింది మనం ఇల్లు ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకొని ఆ డబ్బును లాగుతున్నారు డబ్బును లాగి ఏం చేస్తున్నారు కోట్లు కోట్లు పెట్టుకొని నాలుగు కార్లు నాలుగు బిల్డింగులు ఏంటి వెళ్ళేప్పుడు ఏమి మహానుభావులు అందరూ కూడా చేతులు ఇలా పెట్టి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయారు ఎందుకు ఇలా పెట్టారు అంటే మేము ఏం తీసుకెళ్ళడం లేదు అన్నీ ఇక్కడే వదిలిపెట్టే వెళ్ళిపోతున్నాం అని అందరికీ తెలియడానికి మాత్రమే చేతులు అలా పెట్టేసేసి ఇది మనకి మనకేమో మిత్రుడు ఆయన భగవద్భక్తుడు ఆయన ఏమన్నాడు స్వామి ఎందుకు నాకు ఏమీ లేదు బయట నుంచి మీకు ఏం పెట్టలేను నేను నా ఆత్మనే మీకు ఆసనంగా ఇచ్చేశాను దాని మీదనే కూర్చొని నా భక్తిని నివేదనగా దాన్ని స్వీకరించుకొని ఆ దాని యొక్క సారాన్ని మళ్ళీ నాకు తెలియపరచండి చెప్పని అన్నాడు అనమాట ఎందుకు ఇంకా వేరే ఏం లేదు ప్రపంచంలో ఏం లేదు నాకు నీకు ఏమీ ఇవ్వలేను కాబట్టి ఇదే ఇస్తున్నాను ఇక్కడి నుంచి నేను చేసే పనులు నేను చేస్తున్నానే అహం వదిలేసి వదిలించండి అంతా మీరే చేస్తున్నారు మీరే చేయిస్తున్నారు మాతో ఆడిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఆడిస్తున్నారు అది మీకు తెలియాలి అది మాకు తెలియదు పిక్చర్ మూడు గంటలు చూసి ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకొని ముప్పై మూడు గంటలు వేస్ట్ చేసుకున్నాం జీవితంలో కానీ అలా జీవితాన్ని మీరే ఆడించే నాటకం వేరు ఆ జీవితం వేరు ఆ జీవితం వేరు ఈ జీవితం వేరు మీరు ఆడించే నాటకంలో ఈ నాటకం జగన్నాటక సూత్రసార్లు మీరు ఎన్ని సంవత్సరాలు ఇస్తారో ఎందుకు ఇస్తారో ఏం చేయిస్తారో ఏం చేయించారో అది మాకేమీ తెలియదు మీరు చెప్పింది చేయడమే తప్ప మాది నాది నేను అనేవి రెండు వదిలేయమన్నారు అవి రెండు వదిలేసే మీ పాదాలు పట్టుకున్నాము మీ పాదాలు పట్టుకున్న తర్వాత కూడా నాది అనేది వస్తున్నది అంటే అది పొరపాటు ఎవరిది అయిందే మీది అనమ్మ మీది అనం ఎందుకు అన్నీ మీరే కదా అన్నీ మీరే కాబట్టి మీది తప్పు అని అనము పరిస్థితి వేసి తగ్గితే ఇనుము బంగారం అవుతుంది మరి ఇనుము బంగారం కాకుండా అలాగే ఇనుమలాగే ఉన్నదంటే తప్పు ఎవరిది శక్తి ఎవరిలో లేనట్టు ఇనుమలో అంతా మీదే శక్తులు అన్నీ ఇచ్చారు మీరు ఏం చేసినా కూడా చేయవచ్చు అని మీకు అన్ని శక్తులు ఇచ్చారు అది మేము వృధా చేసుకుంటూ ఉన్నాము ఎందుకు తెలివి తక్కువ తరం కాదు ఇది కానీ చెప్పేవాళ్ళు లేరు మంచి చెప్పేవాళ్ళు చాలా తక్కువ డబ్బుకు ఆశించి చెప్పేవాళ్ళ మాట మనం వినకూడదు అంటే వినకూడదు అని అనకూడదు విను అది నీకు అవసరం ఉంటే చెయ్యి లేకపోతే వదిలేసి అన్నీ వినాలి అన్నీ చూడాలి అన్నీ తెలుసుకోవాలి ఏది మంచో అది మనం చూడాలి అది చేసుకోవాలి అది మనం చేసుకుంటూ ఉండాలి దాన్ని పట్టుకోవాలి ఏది చెడు దాన్ని వదిలిపెట్టేయాలి మంచి చెడు ఆ జ్ఞానం ఒక మానవులకే ఇచ్చాడు పశువులకు ఇవ్వలేదు అన్నీ కూడా మనసులోనే తిరుగుతున్నాయి మనలాగానే ఉంటున్నాయి మన తింటూ ఉన్నాయి మనలాగానే సృష్టి కామాన్ని మనం ఉపయోగించుకునే దానికి కాదు సృష్టించింది సంతానం కొరకు జనం పెరగ పెరగడానికి కొరకు సృష్టించారు సంపర్కం దాని కొరకే నీకు పిల్లలు అయిన తర్వాత మీరు వదిలేసేయాలి మళ్ళీ బ్రహ్మచర్యంలోనే ఉండాలి ఇవన్నీ చెప్తే ఇతను ఒక పిచ్చివాడు అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముందండి చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా చేసుకుంటుంటే వాళ్ళు అదృష్టం మనకి ఏం చేయలేము దుర అదృష్టమో దురదృష్టమో అంతా భగవంతు నిర్ణయంలోనే ఉంది తప్ప మన నిర్ణయంలో ఏం లేదు భగవంతుడు పాదాలే పట్టుకోవాలంటారు కదా గురుగారు అవును గురువు కూడా పాదాలే చూడాలంటారు అంతే ఎందుకని పాదాలైన అంటారు పాదం లేనిది మనం అడుగు బయట పెట్టలేం కదా ఎక్కడికి వెళ్ళలేం కదా అన్నిటికి కావాల్సింది పాదమే కాబట్టి గురువు పాదాల మీదే ఇప్పుడు మనం పూజ చేస్తుంటే అది దత్తాత్రేయుడి దగ్గరికి వెళుతుంది అనమాట ఏ గురువుకు నువ్వు పూజ చేసినా ఏ శక్తికి నువ్వు పూజ చేసినా ఏ అమ్మకు నువ్వు పూజ చేసినా అది దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడు సర్వం దత్తాత్రేయుడి ఎక్కడున్నాడు గాలి కనిపిస్తుందా నీకు ఆకాశం ఎంత ఉందో తెలుసా భూమి లోపలికి ఎంత ఉందో తెలుసా ఎన్ని ఫీట్లు తీసినా పోతూనే ఉంది ఇంకా అంటే ఎంత లోతుంది భీ భూమి సముద్రం ఎంత ఉందో తెలుసా దాని లోతు తెలుసుకున్నావా ఎప్పుడైనా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా లేదు ఎందుకు అది మనతో సాధ్యం కాదు కాబట్టి చేసుకోలేదు దాని మనకు అవసరం లేదు ఉన్నది లేదు లేదు అనే మాట ఉన్నది ఏంటి అది ఉన్నది అనే అర్థం అది ఉన్నదాన్ని మనకు కనిపించినందువలనే లేదు అని అంటున్నాము లేదు అన్నంత మాత్రం లేదు అనేది కాదు అక్కడ ఉన్నదనే అర్థం దాన్ని తెలుసుకోవడానికే మనం ఇంత కష్టపడాల్సింది గురువుని వాదాలు పట్టుకోవాల్సింది గురువు వాదాలను మాత్రం ఎలా పట్టుకోవాలి గురువులు అంతా ఆకాశంలో విహరిస్తూ ఉంటారు ఆకాశంలో విహరించినా కూడా మనం కిందికి పడకుండా అంత గట్టిగా పట్టుకోమంటాడు అంత గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే నీకు ఇది అనుభవం మాత్రం దొరుకుతుంది ఎందుకు ఆ గురువు ఆ పదాన్ని ఆ శక్తిని చూసినటువంటి ఒక మహానుభావుడు ఎంత కష్టపడితే దాన్ని చూశాడో అతనికే తెలుస్తుంది మనకు తెలియదు కదా మనకు తెలియాలంటే ఆ పాదాలు గట్టిగా పట్టుకోవాలి ఆ గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ గురువు ఏదైనా మీకు ఉపదేశం చేయగలడు ఏదైనా చెప్పగలడు ఆ చెప్పింది మాత్రం తప్పకుండా చేసుకోవాలి చెప్పింది తప్పకుండా చేసుకోకపోతే మాత్రం అది ఏం ఫలించదు అది ఫలించలేదని గురువుని మనం నిందించినా ప్రయోజనం లేదు గురువు ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో వెళ్ళు గురువు ఏ మార్గం చెప్పాడో ఆ చెప్పినట్టు నడువు గురువు ఏ వాక్యం చెప్పాడో అదే మంత్రంగా భావించి చేసుకో గురువు 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 అన్నిట్లో గురువే గురువు లేనిది గురువు ఏ గురు లేదన్నమాట ప్రపంచమే లేదు ప్రపంచంలోనే గురువు ఉన్నాడు గురువులోనే ప్రపంచం ఉంది ఆ గురువును పట్టుకున్నబడి ప్రపంచం అంతా ఏందో తెలుస్తూ ఉంటుంది ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనేది కూడా ఆ గురువే చెప్తారు మనకి మనకు తెలియదు మనం చేస్తూ ఉంటాము నువ్వు చేసి తప్పురా అంటాడు ఆయన గురువు తప్పు అన్నాడు ఎందుకన్నాడు అని చెప్పి దాని మీద ఆలోచించకు తప్పు అన్నది వదిలేసేయి మంచి చెయ్యి అంటే నడు దీన్నే మనం భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవడమని భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోమని అంటాడు భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోమంటే ఇప్పుడు మనకు కనిపించేది గురువు కాబట్టి గురువు పాదాలనే పట్టుకోవాలి గురువే భగవంతుడు భగవంతుడే గురువు లోతుకు వెళ్తే చాలా ఉన్నాయి నాన్న ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా చెప్పినా ఒకే ఒకటి దాని కొరకే ఏది శక్తి ఆత్మ 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 నీ మనస్సునే కంట్రోల్ పెట్టుకోలేని వాడు నువ్వు ఆత్మని ఏం చూస్తావు ముందు మనస్సును కంట్రోల్లో పెట్టుకో అంటే ముఖ్యంగా మన శరీరానికి కావాల్సింది మనస్సు మనసే పరిగెత్తుతుంది కాబట్టి ఆ పరిగెత్తడాన్ని ఆప్ చేసి చేసేవి కానీ నీకు గురువు పాదాలు కనిపించవు గురువు పాదాలు కనిపించిన తర్వాత దాన్ని వదిలిపెట్టద్దు దాన్ని గట్టిగా పట్టుకో ఈ ప్రపంచంలో నీకు ఏది రాదు ఏది లేదు అన్నీ ఉన్నాయి అన్నీ వస్తాయి రెండు ఆయన చెప్తున్నాడు ఉన్నాయని చెప్తున్నాడు లేదు అని చెప్తున్నాడు అంటే నువ్వు చూడనిది నువ్వు చేసుకోండి లేదంట అన్నీ ఉన్నాయి చెప్పేవాడు కావాలి అంటే గురువుగారు మీరు ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటారు కదా ఎవరితో మాట్లాడుతుంటారు గురువు మాట్లాడేది ఏదైతే ఉందో ఆత్మతోనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయన ఆత్మను అంటే తెలుసుకున్నటువంటి ఒక గురువు అన్నమాట ఆయనే గురువు మామూలుగా మేము మాట్లాడేవి అన్ని కూడా చెప్పేది మమ్మల్ని గురువు అనకూడదు మిత్రుడు అంతే మేము ఆ దారిని వెళ్ళాం కాబట్టి నాయన ఈ దారి ఇట్లా ఉంది నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పడమే కానీ గురువులం కాదు గురువు అని అంటే అసలు ఆ భగవంతుడే గురువు అన్నప్పుడు ఇంకా ఆయన ఆయన గుణాలు ఆయన శక్తులు ఏ ఎవరి దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వే భగవంతుడవు భగవంతుడు ఎలా అవుతావు నువ్వు తెలుసుకున్నప్పుడు తెలుసుకోలేకపోతే మామూలు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి ఆ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా మనది మనస్సే మనస్సు లేనిది ఏది లేదు ప్రపంచంలో మనస్సుతోనే అన్నీ తెలుసుకోవడం అన్నీ చూడడం అన్నీ అనుభవించడం దాని యొక్క సారాన్ని ఏంటి భగవంతుడు పెట్టి దీనికి సారాన్ని ఇలా ఇచ్చాడు ఎందుకు అనేది ఎప్పుడు తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ మనసుకి తెలుస్తుంది ఆ మనసే చెప్తూ ఉంటుంది ఆ మనసే చేయిస్తూ ఉంటుంది కానీ ఆ మనసును చెడు మార్గంలో పెట్టబోకు చెడు మార్గము పెట్టబోకు ఆ చెడు అనేది మరి ఆ చెడు అనేది లేకపోతే సృష్టిది సృష్టి కొరకే చెడు చెడు అంటే ఏది ఏది చెడు ఒక చెట్టు కాయని తిప్పడం చెడు కాదు అవన్నీ మన కొరకు సృష్టింపబడి భగవంతుడు మన కొరకే సృష్టింపబడ్డాడు అనమాట అందుకొరకే అవి చాలా తక్కువ సమయంలో ఆత్మను వదిలిపెడుతూ ఉంటాయన్నమాట మన కొరకే మనకే ఒక ఆ ఈ శరీరానికి ఇచ్చాడు ఈ శరీరానికి ఇచ్చింది మళ్ళీ ఇంకో శరీరానికి ఇవ్వడు ఈ శరీరంలో మీకు వంద సంవత్సరాలు ఉంటే వచ్చి వచ్చే సంవత్సరాలు యాభై సంవత్సరాలలోకి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల పుట్టగానే వెళ్ళిపోవచ్చు అందుకొరకే ఏం చెప్తాడు జీవితానికి రేపు అనేది లేదు రేపు చేయాలి అనుకునేది ఇవాళనే చెయ్యి ఇవాళ చేయాలనుకునేది ఇప్పుడే చెయ్యి ఎందుకంటే ఇంకా మరుపు మరు నిమిషం మనది లేదు మన చేతిలో లేదు ఏం చేయాలో కూడా అది తెలియదు అది కూడా మళ్ళీ మళ్ళీ ఆయనే చేయించాలి ఆ భగవంతుడికి నమస్కారం చెయ్యి భగవంతుడు ఉన్నాడు మనకు కనిపించడు కనిపించడంత మాత్రంలో లేడు అని అనుకోకూడదు ఉన్నాడు అని తీసుకోవాలి మనం అవన్నీ ఎప్పుడు వస్తాయి మళ్ళీ మనసును కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే వస్తాయి మనస్సే కారణం మనసుతోనే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి ఏది లేదు అనేది కాదు గుంటూరు మస్తాన్వల్లి దర్గాకి వెళ్ళా గురువు గారు అవన్నీ దర్గాలన్నీ వాళ్ళు ఎందుకు కట్టు ఎందుకు కట్టారు శక్తి పరులు ఉన్నారు మేము శక్తి పరులము అని చెప్పి చెప్పడానికనే అవన్నీ కట్టుకున్నారు అనమాట అజ్మేర్ బాబా ఏమిటి గుల్బర్గా బాబా ఏమిటి ఢిల్లీ ఢిల్లీ యొక్క నిజామాద్ది ఎంత వదిలే అనమాట వీళ్ళంతా అంటే మనలో లేరా మనలో ఉన్నారు మనలో లేరని కాదు కానీ మనలు వ్యక్తపరచుకోలేదు వాళ్ళు ఏం చేశారు ఉన్నారు అని అని వ్యక్తులు ఒక ఒక దర్గా ఉందనమాట ఆ దర్గాలు ఎప్పుడు తలబారు తిరుగుతూ ఉంటుంది అంటే నా పోటీ పిచ్చివాడు వెళ్ళి అయ్యా మీ దర్గా మీద ఆ తలబారు జరుగుతుంటే ఎవరు మీ దర్శనానికి వస్తారు ఆ తిరగడం ఆప్ చేసేసి ఎండి అని చెప్పాలంటే తిరగడం అప్పుడే ఆప్ వాళ్ళ వాళ్ళ శక్తులు కూడా పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇది చేసుకున్నారన్నమాట ఉపయోగించుకున్నారు వాళ్ళు మనమేం మన వాళ్ళు ఏమో ఉపయోగించుకోవడం లే ఏదో భక్తిభావాన్ని చెప్తున్నాము ఇది ఇట్లా చేయండి ఇది ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అండి నువ్వు చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పు చిన్నప్పటి నుంచే వాళ్ళు మస్జీద్కు వెళుతుంటారు పిల్లల చిన్న చిన్నపిల్లలని జైలు పట్టుకొని మసీద్కి తీసుకెళ్తారు ఎందుకు పిల్లల దగ్గర నుంచి అలవాటైపోతేనే అప్పుడు పెద్దవాళ్ళు అయినా కూడా మళ్ళీ దానిలో ఉంటారు అన్నమాట అందుకొరికే దానిలో భక్తులు ఎక్కువ ఉన్నారు అందుకొరకే అందరూ మన వాళ్ళే ఎవరు వాళ్ళు కాదు అందరిలో ఉన్నది ఆత్మే ఆత్మ 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 అని అనుకుంటూ ఉంటాం మనం ఆత్మే పరమాత్మ పరమాత్మే ఆత్మ ఆత్మ ఆత్మను దర్శించుకున్నామని మాకు పరమాత్మ దర్శనమే లేదు అంటే తప్పు ఆత్మే పరమాత్మ పరమాత్మ అయినప్పుడు ఇంకా ఒకటే దర్శనం ఉంటుంది రెండు దర్శనాలు ఉండవు కదా ఒక దర్శనం అదే ఆత్మ ఏది నీ మనసులో ఏదైతే అనుకుంటావో అదే భగవత్ ప్రేరణ అనమాట ఆ భగవత్ ప్రేరణ వెళ్ళిన నేను గురువుగా భావించమంటాడు అదే గురువుగా భావించినంత మాత్రం గురువు అనాల్సిన అవసరం లేదు మనం దూరం నుంచి నమస్కారం చేసినా గురువు తీసుకుంటాడు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినా గురువు ఆశీర్వదిస్తాడు ఎందుకు ఆ శక్తి గురువులో కూడా ఆసక్తి ఉంది నీలో కూడా ఆసక్తే ఉంది నీ ఈ శక్తి ఆ శక్తిని ఆశ్రయించింది కాబట్టి ఆ ఆశ్రయం ఆశీర్వాదం దొరుకుతుందమ్మా అంతే తప్ప దీనిలో వేడి ఏం లేదు కానీ మీరు సాధించండి ఏదైనా ఒకటి అన్ని అవసరాలే ఏదో ఒకటి అంటే అన్నిట్లో ఉన్నది అది ఒకటే అన్నీ ఆ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి అనే దాన్ని మీరు స్వీకరించండి ఓం దత్తాత్రేయ నమ ఓం దత్తాత్రేయ నమ ఓం దత్తాత్రేయ నమ ఓం దత్తాత్రేయమా అనమన్నాడు మళ్ళీ ఓం అంటాడు అంటే ప్రపంచమంతా ఓమే ఓం ప్రపంచంలో ఉంది ప్రపంచం అంతా ఓంలోనే ఉంది కాబట్టి ఓం ముఖ్యం అన్నమాట అంటే కొందరు అడుగుతారు చిన్నపిల్లల నుంచి ఓం ఓం అని ఇది చేస్తారు కదా అంటే కరెక్టే అది ఓం మొదలు కాబట్టి ఓంతో చెప్తారు వాళ్ళు కానీ ఓం ఏమిటో చెప్పారు పిల్లలకి చెప్పలేదు కదా ప్రారంభం అయింది కాబట్టి ఆ ఓం ప్రారంభం అవ్వాలి కాబట్టి కూడా ఆ ఓంతోనే స్టార్ట్ చేస్తారు కానీ పిల్లలకు చెప్పరు అది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఓంలో ఏముందని తెలుసుకొని ఆ ఓం అనే అక్షరాన్ని ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ మన నోటి మీద మన నాలుగ మీద ఉన్నది కాదు నా నాభి నుంచి రావాలి ఓ ఓ దానిలోంచే మళ్ళీ ఓం దత్తాత్రేయాయ నమ దత్తాత్రేయ అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఓంలోనే ఉంది ఓం అంతా పర్వతంలోనే ఉంది మరి దత్తాత్రేయుడు ఓంలో లేడా ఉన్నాడు కానీ తెలియడానికి కొరకు ఆ మాట అననం అంటాడు అన్నమాట అందరికీ తెలియడానికి ఓంలోనే ఉన్నాడు కరెక్టే ఓం దత్తాత్రేయాయ నమ దత్తాత్రేయ నమ దత్తాత్రేయ నమ దత్తాత్రేయ నమ అంటే మళ్ళీ పనిచేయలేదు ఓం దత్తాత్రేయ నమ అంటేనే పనిచేస్తుంది దేనికైనా ఏ మంత్రానికైనా ఓం కావాలి కాబట్టి ఓమే అన్నిటికీ సిద్ధం అన్నిటికీ ముఖ్యం అది లేనిది ఏది లేదు ఏది లేనిది అది లేదు అన్నీ దానిలోనే ఉన్నాయి అది పట్టుకొని మీరు దాన్ని సాధించండి మీరు ఎంత దాన్ని ఎక్కువగా దాన్ని ఇచ్చేసుకుంటారో అంత ఇదిగా మీరు త్వరగా ఆ మార్గాన్ని రాగలుగుతారు అందుకొరకే మొట్టమొదటి ఓం చేసుకోమంటారు ఆ తర్వాత ఓం దత్తాత్రేయ ఆయనమోం దత్తాత్రేయ ఆయనమ కాబట్టి ఆయన లేనిది ఏది లేదు ఆయన కొడుకు ప్రయత్నం చేయండి ఆయనేమి మనస్సు మనస్సును ఆయనను ఆయన పాదాల మీద పెట్టు ఎన్నైనా మార్చగలరు భగవంతుడు అని పాదాలు మాత్రం మారవు అందుకొడికే పాదాలను పెట్టుకోమన్నాడు ఇక్కడ ఏ మహానుభావుడికి ఏ శక్తికి ఏ ఆ గురువుకు మనం పూజ చేసినా కూడా దత్తాత్రేయ వారి దగ్గరికి వెళ్తుంది ఆయన చెప్తున్నాడు నా దగ్గరికి వస్తాయన్నీ నన్ను పట్టుకుంటే సరిపోతుంది కదా అన్నాడమ్మ మొట్టమొదటి ఆయనే అనమాట అంత ఆయనే సాయిబాబా ఎవరు అంటే దత్తాత్రేయుడు ప్రథమ శిష్యుడు అనేవాణి నేను కాదురా ఆయనే నేను నేనే ఆయన ఆ స్వామి చెప్పిన తర్వాతనే సాయిని ఆరాధించడం మొదలు పెడుతున్నాను సాయి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మినిస్టర్ అనమాట దత్తాత్రేయుడేమో అసలు ప్రపంచంలోనే ఆయన హెడ్ వీళ్ళంతా మినిస్టర్లు అనమాట పెద్ద పెద్ద వాళ్ళందరినీ మినిస్టర్లుగా పెట్టి పేరు పెట్టేసేసి వాళ్ళని ఆరాధించకుండా ఎందుకంటే వీళ్ళందరినీ ఆరాధించడానికి మనుషులు కావాలి కదా అందుకొరికి వాళ్ళకి చెప్పడానికి కావాలని ఇవన్నీ కూడా అవతారాలు ఈ అవతారాలన్నీ కూడా ఆయనే ఆయన లేని అవతారం లేదు ఆయన లేని ఏం లేదు అప్పుడు ఋషులు ఏం చేశారు ఆత్మతో జపం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మనం కనిపించేటట్టుగా చేసుకోవాలి అని అనుకున్నాడు అప్పుడు ఏం చేశారు భగవంతుడిని ఆరాధించాడు నాయనా ఆ కృష్ణ పరమాత్మని ఆ రుక్మిణి వల్లభుణ్ణి నువ్వు ప్రపంచంలో అవతరించు నువ్వు భక్తుడు కొడుకు నువ్వు ఇచ్చేస్తున్నావు కదా భక్తుల కొడుకు ఒక మాలవాణిగా ఆయన పుట్టించాడు మాలవాడిగా కొన్ని పశువుల కలిపరాలన్నీ కూడా మోసుకొని వెళ్ళి ఆ ఆ దానిలో అనుకునేటువంటి ఒక భక్తుని ఆరాధించే ఒక శక్తి ఉందన్నమాట ఆ శక్తి కొరకు అన్నింటినీ మోయించేసేసి చూపెట్టాడు పాండురంగం దగ్గరికి ఆయన పూజించేవాడు కాదనమాట అందుకొరకు ఆ శిఖరం దగ్గరనే ముందు ఆయన తీసుకొని అక్కడే ఉండి జపం చేసేసుకొని అక్కడే ఉంచి సిద్ధించి అక్కడి నుంచి సిద్ధి పొందేయాలన్నమాట అందుకొరకే పరమాత్మ మనకు మనకి ఇవన్నీ ఆత్మలు శంకరుడు ఈశ్వరుడు రాముడు కృష్ణుడు ఇవన్నీ కూడా ఆయన అంతకొరికే పెట్టింది అనమాట ఆత్మ మరి ఆత్మ ఆత్మ అన్నప్పుడు మరి ఆ ఆడవాళ్ళని ఎందుకు అయ్యారు శక్తులు ఎందుకు వచ్చారు శక్తే శక్తి పరమాత్మ రెండు ఒకటే ఆడది అంటున్నాము దాన్ని మగవాడు అంటున్నాము ఈ రెండు ఎందుకు సృష్టి సృష్టి కొరకు పెట్టాడు అనమాట సృష్టి కొరకే ఆడ మగ అనేటువంటి ఒక తేడాన్ని పెట్టుకున్నాడు దాన్ని ఎంతవరకు మనం దాన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ మన బ్రహ్మచర్యంలోనూ మనం ఉండాలి అప్పుడు మాత్రమే భగవంతుడు హర్షిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు లేదు మనం ఇష్టపడినప్పుడు అనుభవిస్తాము అనుకో అనుభవించండి చివరికి మీరే అనుభవిస్తారు దాన్ని ఒక లక్ష రూపాయలు బ్యాంకులో మనం సూచిస్తాము ఆ లక్ష రూపాయల వరకు నీకు వస్తాయి కానీ ఆ తర్వాత ఒక నైబర్స్ రాదు కదా ఆ లక్ష రూపాయలు నువ్వు ఒక నెలలోనే ఖర్చు చేసుకున్నావు అనుకో మిగతా అంతా మళ్ళీ ఆడుకో తినాల్సిందే ఆ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీ శక్తిని దుర్వినియోగపరచకుండా భగవంతుడు దాన్ని ఉపయోగించండి భగవంతుడిని తెలుసుకోవడానికి ఆయన పాదాలను తెలుసుకోవడానికి ఇవన్నీ తెలుసుకునేదే చేసేది ఏం లేదు మళ్ళీ ఈ జీవితంలో తెలుసుకున్నా ఇంకో జీవితంలో తెలుసుకున్నా ఇంకో జీవితం తీసుకుని తెలుసుకునే వరకే ఉంది కానీ దాన్ని అనుభవించే శక్తి మనకు లేదు దేనికి లేదు భగవంతుని యొక్క రూపాల్లో కృష్ణుడు వచ్చినా ఉన్నాడా ఇప్పుడు రాముడు వచ్చినా ఉన్నాడా అందరూ వెళ్ళిపో అంటే ఈ ప్రపంచానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు స్థిరస్థాయిగా ఉండరు అందరు వెళ్ళిపోయేవాళ్ళే ఓరు మంచి చేసిందంటూ ఊరు చెడు చేసింది అంటారు ఇప్పుడు రాముడు సీతను అమ్మాను కొన్ని రోజులు నువ్వు అగ్నిలో ఉంటూ దాగు ఎందుకు నేను ఒక మహాకార్యం చేయాల్సి ఉంది అని చెప్తే ఆయన పాదాలు పెట్టుకొని ఆమె అగ్నిలో చేస్తాడు అంట అగ్ని ఒక ఛాయారూపం వస్తుంది ఆ ఛాయారూపమే సీత అనుకుని వాడు రావణాసులు తీసుకెళ్తాడు అంత అనుభవించిన తర్వాత రావణాసుల్ని చంపేసేసిన తర్వాత అనుసరించిన తర్వాత ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు నువ్వు పతివ్రతవే అని అనుకుని జగానానికి తెలియడానికి నువ్వు ఏం చేస్తావు అగ్నిలు తగ్గేవా ఎందుకంటే అగ్నిలు సీతను పెట్టాడు కదా అందుకొరికి ఈమె అగ్నికెళ్ళింది ఆమె బయటకు వచ్చింది అందుకొరికి ఆయన ఏం చేశాడు అప్పుడు భర్తుడు ఏం చేస్తాడు మీ సమయం అయిపోయిన తర్వాత మీరు వెంటనే రాకపోతే నేను అగ్నిలో దహనం అయిపోతుంది అంటాడు అందుకొరకు రావుని చంపిన తర్వాత సీజ వచ్చేసిన తర్వాత ఏవియను బిల్ చేసేసి నాయన మేము వెళ్ళాలి అని అంటే అప్పుడు విమానం వస్తుంది అనమాట అప్పుడు వెళుతూ వెళుతూ అన్నీ ఆయన చేసినటువంటి ఒక కార్యాలన్నీ ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ జరిగింది అని సీతతో చెప్తున్నారు సీత సీతని ఇది చేసుకున్నది సీతతో చెప్తున్నాడు అంటే ఆమె కాదు అని చెప్పిన అర్థం కాదు దాన్ని అది ఎవరు చేసుకుంటున్నారు ఎవరు అర్థం చేసుకోవడం దాన్ని సీత కాదు కాబట్టి అప్పుడు ఛాయ ఆమె రూప ఛాయ కాబట్టి ఆ సీతకు చెప్తున్నాడు అనమాట విన్నీ అప్పుడు భరతుడి దగ్గరకు వచ్చేసి భరతుడు వచ్చినప్పుడు సైన్యంతో వచ్చాడు అనమాట దర్శనానికి నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి తీసుకురావడానికి వచ్చేసేస్తే లక్ష్మణుడు ఏం చేస్తాడంటే యుద్ధానికి వచ్చాడేమో అని చెప్పానని అన్నా అంటే ఆ ఇల్లును ఇచ్చివాడా భరతుడి యొక్క ప్రేమ నాకు తెలుసు మన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వస్తున్నాడు ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు అందరితో వచ్చేసి అన్నీ తెలుసుకుంటాడు కారణ ఇప్పుడు రాను ఎందుకు మన నాన్న ఇచ్చాడు నేను అమ్మకు చెప్పాను పద్నాలుగు సంవత్సరాలు కాదండి నేను రావడానికి వీలు లేదు మన కాదు మన గౌరవాన్ని మన కుటుంబాన్ని దీన్ని మనం కాపాడుకోవాలి రావచ్చు ఉండవచ్చు కానీ మన కుటుంబ గౌరవం ఉండదు కదా అందుకొరికే మన కుటుంబ గౌరవం ఇంకా పెరగడానికని నేను రాను అని చెప్తున్నాను ఇప్పుడు వద్దు నానా అంటే నీ పా నీ పాలకులు లేమంటాడు పాతకులు వేయమంటాడు కొన్ని దీన్ని ఏం చేశారు ఈయనని ఇంకా ఎక్కువ కష్టపెట్టాలని ఆ ఉన్న కాళ్ళకు ఉన్నటువంటి ఒక పాతకలు కూడా తీసుకెళ్ళిపోయాడు అన్నారు అంటే వాళ్ళు అర్థం అంతవరకే ఉంది అందరూ అర్థం చేసుకోలేరు కదా పాతకులు ఆయన తీసుకెళ్ళిందేమో సింహాసనం మీద పెట్టి రాజ్యం వేయడానికి వీళ్ళు అనుకున్నదేమో ఆయనని ఇంకా బాధ పెట్టడానికి పాదాలకు చెప్పు లేకుండా నడిపించడానికి అని చెప్పనన్నారు ఇలా ఉన్నటువంటి ఒక జనం వీళ్ళకి జ్ఞానం రావాలి అని అంటే ఎలా వస్తుంది జ్ఞానవంతులతో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు గురువు గురువు అనేప్పుడే జ్ఞానవంతుడు కాబట్టి గురువు అనుకున్నాము ఆ గురువు పాదాలు పట్టుకున్నప్పుడే మనకు జీవితం సార్థకం అవుతుంది మనం మంచి పేరు సంపాదించుకోవచ్చు ఒకటే మంచి చెడు రెండే మనం పోయిన తర్వాత మనల్ని గురించి కొంతమంది ఏడ్చేటట్టుగా నువ్వు నడవమంటాడు ఎందుకు మంచి చేశాడు మంచి చేశాడు పోయాయో అయ్యో పోయాడు వాడు పోయాడు వాడు పో అలాంటి వాడు పోవడమే మంచిది అంటారు ఎందుకు అలాంటి వాడు పోవడం మంచిది ఇలాంటి వాడు ఉండడు మంచిదా ఎవరు దీంట్లో ఎవరు ఉండరు వాడు పోతాడు వీడు పోతాడు కానీ శ్రామెత అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకొరికి భగవంతుడి పాదాలను పెట్టుకొని భగవంతుడిని నమ్ముకొని వాడిని కొన్ని ప్రీ ప్రపంచం అంతా ఉత్తదయ శూన్యం అప్పుడు నాకు ఎలా చెప్పాడంటే ఇంట్లో పాలు బూడిదైపోయిన తర్వాత ఎందుకు స్వామి ఇలా చేసామని అడిగితే కాదునైనా పాలతో జీవితం అవుతుంది చిన్నప్పుడు పాలే కదా చివరికి అంతా అయిపోయిన తర్వాత ఏదంటే బూడిది అంతే ఈ ప్రపంచం అంతా బూడిదే అప్పుడు ఈశ్వరుడు అంటే ఇంకా ఎక్కువ అభిమానం అనమాట అంతా బూడిదే కదా మట్టి మట్టి బూడిది బూడిదే మట్టి అంతవరకు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ నేను దాన్ని అనుభవించడం చేస్తూ ఉన్నాను అన్నమాట అంటే ఏదో కొంత మనం తెలుసుకోవాలి ఇది ఏది అదేది అందులో ఏముంది ఇందులో ఏముంది ఏ దేన్ని వదిలిపెట్టాలి దేన్ని పట్టుకోవాలి ఇప్పుడు సాధన చేయడానికి మీరు చెన్నై వెళ్ళారు కదా గురువుగారు మెడ్రాసులో చాలా జరిగినాయి ఇంత చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది అన్నమాట అన్నీ అన్నీ చేయించాడు నాతో చేయించింది ఏం లేదు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కార్డు వేసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చేవాడు కొద్దిగా ఆర్టిస్టులు కూడా వచ్చే ఒక రామారావు నాగేశ్వరరావు తప్ప మిగతా అందరూ వచ్చినవాడే నా దగ్గరికి అందరికీ వాళ్ళు కూడా ఏం చెప్పాను నేను చూడనా మనం యాక్టింగ్ చేస్తున్నాము ఆయన కథ రాశాడు ఆ కథకు తగినట్టుగా మనం చేస్తున్నాము ఇప్పుడు చేస్తున్నామని ఆ అమ్మాయిని ఆలంగనం చేసుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఆలంగనం చేసుకోవద్దు అది తప్పు కిందకు వస్తుంది ఇదేమో సృష్టి కిందకు వస్తుంది అన్నమాట అందరి తెలియడానికని అలా చేసిన వాళ్ళు కూడా ఇలా అయిపోయారు ఇలా చేసినా కూడా అలా అయిపోయారు అని చెప్పి అన్ని అన్నీ చెప్పేసి ఒక్క లింగమూర్తి గారు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు ఆయనే నా నాటకం అయిపోయిన తర్వాత ఇంతకన్నా దేవదాస్ నాటకంలో నాగేశ్వరరావు చేసిన నాగేశ్వరరావు కన్నా ఇది నేను చేసింది ఎక్కువైపోయినేమి అప్పుడు చెప్పాడనమాట నాయనా మూడు వేల మంది ఆర్టిస్టులతో చెప్పారు ఆయన నా పైన చేసుకొని ఆయన చేసిన పూలహారం నాకేసేసి ముందుకు తీసుకొచ్చేసి సురభై కమలాబాయి గారు అనమాట దానికి ఆ నాటకం ఇచ్చేది ఆమె కూతురే హీరోయిన్ చెప్పమంటే ఆమెకు చేతులు కాళ్ళు వణికినాయి అనమాట నువ్వేం చెప్తావా దాన్ని నువ్వు చెప్పలేవు అని చెప్పిన వాడికి కమ్మను ముందు మై మైక్ దగ్గర తీసుకొచ్చేసేసి హరే మైక్ ముందు ఎలా మాట్లాడాలి ఎంత దూరంలో మాట్లాడితే ఎంతవరకు అవుతుంది ఎలా మాట్లాడాలని మన వాళ్ళని చూసి నేర్చుకుంటారా అంటే అందరు తలెత్తుకున్నారు పాపం ముక్కామల ఏం చేశారు మన వాళ్ళు ఇంత పేరు వచ్చేసేసింది నేను తీసేస్తే ఎంత నాకు పేరు వస్తుందో అని చెప్పాను అనుకొని అదే నాటకాన్ని మళ్ళీ వేరే ఆయన నా క్యారెక్టర్ అతను తీసుకొని వేశాడు అనమాట మూడు తడవాలు నాలుగు తడవాలు అందరూ చప్పట్లు కొట్టి హేళన చేశారనమాట చివరకు అంత వచ్చి అయిపోయిన తర్వాత వచ్చి లింగమతి గారు తీసి మీదకి వచ్చి ఎందుకురా నీకు మంచి పేరు ఉంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లలో నువ్వే చేస్తావో అని చెప్పని ఆ పేరు నువ్వు వాడిని వాడు చేసినట్టు నువ్వేం చేయగలవురా వాడు చేసేది వేరు నువ్వు చేసేది వేరు అలా ఇప్పుడు ఎవరిని గురించి కూడా మనం బాధపడకూడదురా మనం ఏదో మనమే తీసుకోవాలి మనం ఎంతవరకు ఉందో మనకు అంతవరకే చేసుకోవాలి వాడిని చూసి చేయాలి వీడిని చూసి చేయాలి అనేది రాదు రావద్దు కిసాన్కి లడికి అయినప్పుడు హిందీ డ్రామా ఆమె రాసింది ఒక సిఐడి ఆఫీసర్ గారి భార్య ఆమె రాసింది ఆమె హీరోయిన్ దానిలో నారాయణ అని ఇంకొకతను ఉండేవాడు అనమాట అతని హీరో పెట్టుకున్నాడు నా నాటకం కాళిదాస్ అనే నాటకం కాళిదాసు ఏమో రాస్తూ ఉంటాడు అక్కడ నాట్యం జరుగుతూ ఉంటుంది అనమాట చాలా బాగా జరిగింది అది ఆ సాటక ఏక్ దిన్ అని దాని పేరు అది కూర్చొని రాస్తూ ఉంటాడు ఆ క్యారెక్టర్ కూడా అసలు మంచి దీనిలో మేకప్లో ఉంది రాస్తూ ఉన్నాడు డాన్స్ అంటే రాసేది చేస్తున్నారు అనమాట వాళ్ళక అది చూసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ నాటకం చూసేసి నారాయణ నువ్వు వద్దు నువ్వు వేరే వేరే క్యారెక్టర్ తీసుకో నువ్వు వేరే హెత్తా మంచిది అన్నారు ఎవరైనా వాళ్ళ వాళ్ళని కాదు అని లేరు కదా సరే నా దగ్గరికి కారు చేసుకొని వచ్చేసింది మీరు మా నాటకంలో ఉండాలండి నేను నాటకంలో ఉండాలి అంటే మీరు చెప్పేది నాకు చాలా ఉన్నాయమ్మా నేను మూడు నాలుగు రిహార్సల్స్ హెయిర్ తప్ప ఎక్కువ రాను గ్రాండ్ రిహార్సల్ ఉండదు దానికి మాత్రం తప్పకుండా వస్తాను అది మీరు రాకపోతే మీరు చేసేది మరి ఎదుటివాడు ఎలా అర్థం చేసుకోవాలని దానికి వస్తాను మూడు నాలుగు మూడు నాలుగు రిహార్సల్స్ వస్తాగానే ఎక్కువ రావాలని చెప్పిన మంచిదన్నాడు ఆమెకి పేరు రావాలి అనేటువంటి ఒక సంకల్పం ఉండదు కదా ఎవరికైనా దానిలో చేసింది అనమాట చేసిన తర్వాత నారాయణ ఉన్నాడు నేను మీ సైడ్ వేస్తానండి నేను హీరోయిన్ అని ఆయన కూడా సంతోషంగా నేను చెప్పాడు అనమాట తర్వాత ఆయన బొంబాయి వెళ్ళాడు ఏదో పిక్చర్లు వేసుకున్నాడు మళ్ళీ మరుగుబడిపోయాడు అనుకోండి అది కిసాన్ కి లక్కి అంటే ఇది వీడు హీరో భూమిలో వాడు దున్నేవాడు అనమాట వాడి కూతురు అది వీడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అమ్మాయి వచ్చేసేసి నేత్రాలు మూసేస్తుంది దీని తర్వాత సరే ఎందుకు నువ్వు మూసేస్తున్నావా నాకు తెలుసు వదిలేయమన్నాను వదిలేసి వదిలేదు అక్కడి నుంచి ఇద్దరు ప్రేమలు పడిపోతారు అన్నమాట ప్రేమలు పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ చూడడానికి భూమిని చూడడానికి వెళ్ళాడు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళాడు కానీ చెప్పని వెళ్ళిపోతూ ఉంటే ఆ ఆ దానిలో రిహసలు చెప్పలేదు అది కోటే కోటేసుకుని సూట్ వేసుకుని కూడా కోట ఇట్లా భుజానికి వేసుకొని వస్తూ ఉంటాడు అనమాట సెంటర్కి వచ్చేసిన తర్వాత అది కింద పడేస్తాడు దాన్ని కింద పడిస్తానంటే అది ఏమనుకుంటుందంటే నేనే తీసి వేసుకుంటాను అనుకుంటుంది అది జనం ఒప్పుకోరు కదా చూసాను మరి తీసి అదే అంటే రాసింది కాబట్టి చేయగలిగింది కొత్త వాళ్ళు అయితే చేయలేరు కదా వాళ్ళకి తెలియదు కదా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట అండి మళ్ళీ స్టేజ్కి ఎవరు రాకుండా తప్పట్లో కొట్టడం మొదలుపెట్టారనమాట ఏం లేదు ఇది ఇక్కడ దానిలో ఇది అయిపోయినందుక మళ్ళీ దానిలో కూడా నాకే పేరు ఈ ఈ కాళిదాసులో కూడా నాకే పేరు నలిగిన గులాబీ అని ఉందన్నమాట ఒక వేష్య ఆ వేస్యను మంచి దాంట్లోకి తీసుకొస్తాడనమాట ఆ తీసుకొచ్చిన దానిలో కూడా అని హిందీ నాటకాలు మొత్తం ఐదారు వేశాను ఐదారు వేసాను కూడా రాలే వీలవాడిని కట్టబ్రహ్మణలో కట్టబ్రహ్మణకి మూడు పేజీల డైలాగులు ఉన్నాయి ఏ వీడికి మూడు డైలాగులే ఉన్నాయన్నమాట శిక్ష ఇవ్వడానికి ఆ మూడు డైలాగులో ఎట్లా అంటే ఆ రాసిన కవి కూడా అనమాట ముందర వాడు చెప్తూనే ఉన్నాడు నేను ఏం చేశానంటే మూడు 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 డైలాగులో మూడు స్టెప్పులు తీసుకున్నాను అనమాట స్టెప్పులు తీసుకొని చివరికి వచ్చేవరు కదా అంటానమాట ಹೈಬೋರ ರ ರ ಯ ಅಡೆಬೇಡ ರ ಈ ಕೈಸಾ ಅಪ್ಕೋ ಮಾಲುಮ್ ہوا ಹೇ ಓ ಚೀನ್ ಪಿಡಿ ಕೈ ಡೈಲಾಗಿ ಉನ್ಕೋ 3 3 ಡೈಲಾಗಿ ತುಮ್ಕೋ ಹೇ ಓ 3 ಮೇ ಉನ್ಕೋ ಖತಮ್ ಕರ دیے ಆಂಜೆ ಬೆನ್ ಹೋತೆ ಯೇಜಿ ಅಬೂ ನಿಯೆಗ ಏನೇ ಉಂಟೆ ನಾಟಕ ರಾಶಿ ಯೆ ನಿ ನಿ ನಾಟಕ ನೀ ಫಿರಿ ರಾಜಸ್ಥಾನಿ ಅಬ ಇತ್ತೋ ಬೀ ನಹೇಚನೆ ಅರಿ ಮರಾಠಿ ನಾಟಕಂ ಅನ್ಮಾಟ ಅತನು ನೀನ ಗಾದು ఐదుగురు హీరోయిన్లు ఒకటే హీరో కోర్సు జడ్ మన లాయర్లు వీళ్ళందరూ ఉంటారనమాట అది పాపం ఆయన రాశాడు ఇక నాకు ఇవ్వుతున్నాడు అనగానే మా అత్తగారు పరపాదించారు నా భార్య ఇంక వెళ్దామని గురువారు ఆ నాటకం కనుక వేస్తే మొత్తం యావత్ ప్రపంచం అంతా తిరిగేవాణి పెద్ద పెద్ద హీరోయిన్లు నేనేస్తానండి నేనేస్తానండి అంటారు అంటారనమాట ఎవరిని వద్దంటా మనం అలా అయిపోయింది మళ్ళీ మా గురువు గారు మళ్ళీ పిలిపించుకున్నాడు పిలిపించుకున్న వాళ్ళు మళ్ళీ పంపించాలా ఇది ఈ దానికి తీసుకొచ్చాడు నాకు కూడా కొంత అయిపోయింది అనమాట ఇక పట్టుకున్న తర్వాత గురువు నాకు కొన్ని విశేషాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇంకేం తెలుసుకుంటావు నువ్వు అన్నీ అయిపోయినాయి కదా అన్నాడు చాలా ఉన్నాయి తెలుసుకునేవి అన్నీ అయిపోయినాయి ఎక్కడా అంటే ఈ మారణం అనేది ఉంటారు చంపేదని ఉంటారు చంపడం మారణం ఇవన్నీ ఉంటాయా అని అవే నీకెందుకు రా అన్నాడు అన్నమాట కాదు తెలుసుకోవడానికి నాకు అంతకరంగా ఒకవేళ నువ్వు దానిలో అనుభవించడానికి ప్రయత్నం చేస్తే నీ పాదాల మీద నేను నా మీద ఎవడని చెడు చేసినా కూడా నేను వాడికి చెడు చేయను వాడి పాపం మీద వాడిపోతాడు నేను కాకపోతే బాధపడతాను అంటే పూర్వ జన్మలో ఎవరిని చేశారని తప్పు ఈ జన్మలో బాధపడుతున్నాను అని అనుకుంటానే తప్ప అంటే అన్ని విశేషాలు అన్ని మంత్రాలు చెప్పారు అన్ని మంత్రాలు చూపెట్టాడు అనమాట ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది మరి దీనికి ఎలా మళ్ళీ వాటిని చేయాలంటే అది అడుగుతావు ఇది అడుగుతావు ఎందుకు రాను అంటే నేను ఎవరికి చెడు చేయడానికని కాదు అది తెలుసుకోవడానికని చెప్పి మళ్ళీ అవన్నీ ఎప్పుడనుకున్నా అనమాట అబ్బో అన్ని మంత్రాలు ఉన్నాయి లేవని కాదు మనుషుల మీద మనుషులే ఇలా చేసుకుంటూ ఉంటే ఇంకా ఒక పశువును ఒక పశువు తింటూ ఉన్నప్పుడు పులి ఉంది మేకలు పట్టుకొని తినేస్తుంది మరి ఈ రెండు ఆత్మలే కదా అంటే పులిగా పుట్టించింది నువ్వే దానికి ఆహారంగా పుట్టించింది ఈయనే భగవంతుడే అంతకొడికే ఏది ఎందుకు పుట్టించాడో దేన్ని ఎందుకు పుట్టించాడో అది మనం అర్థం చేసుకోవడానికి వీలేదు మనకు అర్థం కాదు అందుకొడికే సర్వం నువ్వే నాయనా అన్నిటితో నేనే చూస్తూ ఉన్నాను ఆ భావన రావాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన పాదాల కొరకు మనం ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాటిని ఏది అనుభవించడానికి ప్రయత్నం చేయొద్దు ఏది శాశ్వతం కాదు అన్ని అశాశ్వతమే మళ్ళీ అన్ని శాశ్వతమే అంటాడు అశాశ్వతం అని నువ్వే అంటావు అన్నీ శాశ్వతం అంటే శాశ్వతమంటే నువ్వు అనుభవించినంతవరకే శాశ్వతం నువ్వు వదిలేసావంటే అది శాశ్వతం కదా అందుకొరికే చెప్పేది ఏది మనకు అవసరం లేదు ఈ ప్రపంచం అంతా నాకు అక్కడ లేదు ఒకనాడు ఒక పెద్ద నిధిని చూపెట్టాడు దానిలో కొన్ని కోట్ల రూపాయల ఇది ఉందనమాట రత్నాలు బంగారం తీసుకోమన్నారు అవసరం లేదు నాకు ముగ్గురు అమ్మాయిలు అండి నిజంగా అసలు వాళ్ళు చూస్తే అసలు నపుంసకుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అని అనుకోవాలన్నమాట అంత చక్కగా ఉన్న రోజీ అని ఒక ముస్లిం అమ్మాయి రోజీ అంటే గులాబీ ఇక మొహము శరీరం అంతా గులాబీ కలర్ గులాబీ మా మనసు కుల కుల మాత్ర జాతి విభేదాలు ఒక చాకలి ఆ అమ్మాయి కూడా ఈ ముగ్గురు ఆ రోజు ఈ తాకలి ఇంకొక మా కేరళ అమ్మాయి అనమాట ముగ్గురు ముగ్గురు వెళ్ళాలంటే మనం నమ్మొచ్చు అలాంటి వాళ్ళని ముగ్గురు నా చేతికి వచ్చేసినా కూడా వాళ్ళ ముగ్గురిని వదిలేసాడు ఈ రోజు అయితే నా దగ్గరకు వచ్చి ఏం చేసిందనమాట అది ఏడో ఆయన చేతిలో ఉన్నాను ఆయన దయ ఉంటే ఒక రోజు ఏం చేసింది ఆమె నేను హైదరాబాద్కి వచ్చాను ఏదో పని మీద అది చివరి ఆ అమ్మాయి నేను మాట్లాడుకునేది హైదరాబాద్లో వాళ్ళ అక్కగారు ఉంటారు హైదరాబాద్కి వస్తున్నాను మీరు సికింద్రాబాద్ స్టేషన్ రండి హైదరాబాద్ వరకు మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు అని మంచిది వస్తానన్నాను సరిగ్గా సికింద్రాబాద్ స్టేషన్లో బండి ఒక సమయంలో మా గురువు గారు ఫోన్ చేసి ఒక పని చెప్పారు గురువు గారి పని ముఖ్యం కానీ మనం పని ముఖ్యం కాదు కదా ఈ ఈ పని పూర్తి తీసుకొని ఎవరికైనా బండి వెళ్ళిపోయింది అని మళ్ళీ ఆటో వేసుకొని నా పెళ్ళికి వెళ్ళాడు నా పిల్ల బాస్కే పరి కడలు అయినాక వెళ్ళేది ఇంకో ఇచ్చానయ్యే అంది అనుకున్నాను అలా వదిలించాడు అనమాట దాకలు కూడా వచ్చేసి నా బట్టలు ఎప్పుడు ఇస్త్రీ ఉండేవి అనమాట మన ముందు నుంచి మన షాప్ ముందు నుంచి వెళ్ళిపోయింది చూసి రెండు మూడు మాసాల నుంచి వెళ్ళిందట నాకు తెలియదు తర్వాత అమ్మాయి చెప్పింది బాబా మీ బట్టలు ఉతకడానికి నేను నాకు అవకాశం ఇవ్వడాను ఎందుకంటే మా మాకు చాక్లెట్ ఉంది కదా అన్నాను కాదు ఎందుకో మీ బట్టలు ఉతకాలనిపిస్తుంది నేను సరే మంచిది తీసుకెళ్ళాను రెండు మూడు మాసాలు వెళ్ళిన తర్వాత నీకు ఎందుకు ఆ మనసు కలిగింది అని అడిగాను నేను అంటే సరే ఏం చెప్తుంది అది అంటే నాకు మనసు మీ మీద కలిగిందండి అందు కొరకు నేను బట్టలు అడిగాను అన్నాను అంటే చెప్పాను అనమాట అమ్మ నేను దానిలో లేను నువ్వు అనుకునేటువంటి ఒక దానిలో నేను లేను నువ్వు అనుకోవద్దు నువ్వు నా కూతురు అనుకుంటున్నానని దగ్గరికి తీసుకో అట్లా దాన్ని అట్లా వదిలించేశాడు కేరళ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసేసి అమ్మ నాన్న వదిలిపెట్టేసేసి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఏదో సిస్టర్గా ఇక్కడ పనిచేసింది అనమాట నేను చెప్పాను అమ్మా నేను నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నీకు మందిని నువ్వు చూసుకుంటావు కానీ నా లాంటి వాళ్ళు చాలా తక్కువ మందిని చూసుకుంటావు నువ్వు దగ్గరికి తీసుకొని మా ఇది లాస్ట్ మీతో మాట్లాడేది తర్వాత నేను మాట్లాడలేను నేను ఇక్కడ ఉండడం లేదు నేను వెళ్ళిపోతున్నామని ఆమె వాళ్ళ తల్లిదండ్రు కూడా వాళ్ళు కూడా ఇష్టపడ్డారు అంటే అట్లా గురు పాదాలు గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ విధంగా చెడును వదిలిపిస్తుంటాడు అంటే మానవుడి కాబట్టి వస్తూనే ఉంటుంది మనకి దాన్ని కంట్రోల్లో అట్లా తీసుకు కానీ ఈ సాకలి అమ్మాయితో మాత్రం మూడు విషయాలు గ్రహించాను నేను ఏమిటి మా మీ అమ్మ ఏం చెప్పింది అన్నాను మా అమ్మ నాకు మూడు విషయాలు చెప్పింది వ్యవహారాన్ని ఏమిటి నీ దృష్టి ఎప్పుడు ఉత్తుడి మీద ఉండాలి నువ్వు వచ్చేప్పుడు అటు ఇటు చూడకూడదు నీ పని ఏదో నువ్వు చేసుకోవాలి అని చెప్పి అంటే ఆనాటి నుంచి ఇంకా ఎక్కువైపోయిందన్నమాట నాకు దీని మీద శ్రద్ధ నీ దృష్టి ఉచుకుడు మీదనే పెట్టుకోవాలంటే నీ దృష్టి పాదాల మీదనే పెట్టుకో నువ్వు అటు ఇటు చూడకు అటు ఇటు అంత స్త్రీలు నాశనం చేసేది మన ఏంది స్త్రీ డబ్బు ఈ రెండు ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూడకు నీ మనస్సు దృఢంగా ఆ పాదాలనే పెట్టుకోవడానికి ఆ అమ్మాయి వల్ల పూర్తిగా అవి నేర్చుకున్నాను ఆనాటి నుంచి మా గురువు పాదాలు తప్ప నాకు ఇంకా కట్టి ఇంకేం కనిపించేది కాదు అలాగా ఇక కేరళ అమ్మాయి మాత్రం ఆమె ఏదో చెప్పబోయింది చెప్పబోయి బాబా నేను మిమ్మల్ని వదిలేకపోతున్నాను కరెక్టే నేను పోయాను అనుకో ఇప్పుడు వదిలిపోతుంది కదా అంటే ఎలా అనుకుంటాను అండి నేను దగ్గర రాకపోతే నీతో మాట్లాడకపోతే అనుకుంటావు కదా నువ్వు అదే నన్ను వదిలిస్తుంది అని అక్కడ చెప్పించాడు అయితే ఈ మూడు అలా వదిలించేసాను లేకపోతే మూడుతో ఎక్కడో పడిపోయేవాడిని కదా అయితే మా గురువుగారి తల్లి అన్నది కూడాను వీడికి ఆకర్షణ శక్తి ఎక్కువైందిరా వీడు ఎక్కడో పడిపోతాడు అంటే అమ్మా ఆకర్షణ శక్తి తగ్గిస్తానంది వద్దమ్మా వద్దు వాడికి ఆకర్షణ శక్తి వృద్ధాప్యంలో పనికొస్తుంది ఆకర్షణ శక్తి వాడు తప్పు చేయడు అంటే వాడు నన్నే రా వచ్చి నా దగ్గర పాలు తాగిండా అంటే నా శక్తిని వాడికి ఇవ్వాలనుకుంటున్నాను కదా మరి వాడు పాలు తాగపోతే ఇంక తాగుతాడు అందుకొనికే వాడి శక్తిని వాడికి ఇవ్వాలి శక్తి ఎంత ఉందో నా శక్తి అంతా వాడికి ఇస్తాను వాడిని ఏం చేయకమ్మా అని చెప్పింది ఆ గురువుగారికి అన్న కూడా ఎక్కువ శక్తిపర తల్లి వలీలతో మాట్లాడేదామే అలా చెప్పేసేసి మంచి ఈ దానిలో తీసుకొచ్చేస్తారు పడేశారు ఆనాటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయిందండి ఆకర్షణ ఎక్కువైపోయి ఎత్తే దో ఎవరెవరు వచ్చేవాళ్ళు ఏదో చేసేవాళ్ళు ఏమో ఒకటే మీరు నా తల్లులో నా చెల్లెలో నాకు కావలసిన పెద్దలో నా గురువుకు సంబంధించిన వాళ్ళు అదే అనుకుంటాను తప్ప నాకు వేరే అని విధంగా అలా అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నైంటీ ఫైవ్ వచ్చిన మీతో ఎలా మాట్లాడగలుగుతున్నాను ఇది చేయగలుగుతున్నా ఎంత గురువు శక్తి గురువు శక్తి లేని గురువు ఆశీర్వాదం లేనిది భగవంతుడు కూడా మనకు ఆశ్రయించడు భగవంతుడు కూడా మనకు ప్రత్యేకం కాడు గురువే గురువును పట్టుకున్నప్పుడు ఇలాంటి వాటికన్నింటికి దూరం చేస్తూ ఉంటాడు మనకు తెలియదు అది అందుకొరకే గురువు కంపల్సరీ కావాలి కంపల్సరీ ఆయన పాదాలు పట్టుకోవాలి అంటే అది మనకు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే నీకు మార్గం చూపేస్తాడు ఆ మార్గంలో ఏమున్నాయో పుళ్ళు ఉన్నాయో తోడేళ్ళు ఉన్నాయో ఏమున్నాయో అవి చంపకుండా గుంటల్లో పడకుండా తీసుకెళ్ళి మిమ్మల్ని యథాస్థానానికి చేరుస్తాడు లేకపోతే మానవులే కాబట్టి అన్నిట్లో పడిపోతాం అన్నింటిలో పడిపోతామని అనుకోవాలి పడిపోము అనేది ఇది లేదు ఎక్కడ మా బ్రదర్ బిజినెస్లో కాకినాడ వెళ్ళచ్చు వచ్చింది కాకినాడలో మూడు వేల వేసి గుంపులు ఉన్నాయి అక్కడ సాయిబాబా మందిరం ఒకటి ఉంది ఆ మందిరానికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడు బాబు ఈ మందిరాన్ని ఎవరు కట్టించారంటే ఒక వేసే కట్టించిందండి అన్నాడు వేసే మందిరం కట్టించిందా అనుకున్నాను నాకు అప్పుడు ఇరవై ఒక రోజు దీక్షలో ఉన్నాను నేను ఏదో జపం చేస్తున్నాను ఆ చెట్టు కింద కూర్చొని జపం చేసుకునేవాడిని అయితే రోజు ఆ అమ్మాయి వచ్చి సాయంకాలం ఏడు ఏడున్నర ఆ ప్రాంతంలో వచ్చేసి తీర్థం తీసుకుని వెళ్ళిపోయేదట నాకు మనం ఆ దృష్టిలో లేము కదా మన మన జపంలో ఉంటే రోజు చూస్తుంది అక్కడ పది రోజు నేను ఇరవై ఒక్క రోజు ఉన్నాను అక్కడ పది రోజులు పది రోజుల్లో ఆమె చూస్తూ ఉన్నప్పుడే అప్పుడు పూజారిని అడిగినట్టు ఎవరినే ఈ చెట్టుకి దెబ్బతున్నాయి ఇంతగా జపం చేసుకుంటున్నాడు ఎవరిని చూడడం లేదంటే ఆయన ఏదో ఇరవై ఒక్కరోజు దీక్షలో ఉన్నారంట అందుకొడికి చెట్టుకి దెబ్బతాను ఒకసారి నా దగ్గరికి తీసుకొస్తారా ప్రయత్నం చేస్తాను మరి నేను వస్తాను రాను వాడికి తెలియదు కదా ప్రయత్నం చేస్తాను అన్నాడు సరే తెల్లవారు నాతో ఇలా చెప్పాడు అనమాట చెప్పాను నేను ఇలాగా స్వామి మరి నేను ఏదో దీక్షలో ఉన్నా నేను ఆ అమ్మాయి ఇలా కబుర్ చేసింది మనం వెళ్దామా సాయంకాలంలో వెళ్దామని అనమాట ఆయనకు ఆశ్చర్యం అనమా వెళదామన్నా సరే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట మూడు మూడు గదులు వరుసగా ఉన్నాయన్నమాట సోఫా సెట్లు అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ మూడు గదులు నాలుగో గదిలో ఎంత మన నిలువున్నా వెంకటేశ్వర స్వామి విగ్రహం చేయించింది అక్కడ ఆ బట్టలు కట్టింది ఒక జమీందారు ఎవరు ఆటో పెట్టుకున్నారు మాట దాన్ని ఆయన నేను షాప్ యజమాని వారి కూర్చున్నాను కూర్చున్నారు వాళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళ తల్లి చెప్పింది ఆ గదిలో ఉందండి మీరు వెళ్ళండి అని వెళ్ళి చూసేవారు కల ఆ పాదాల మీద పడి ఏడుస్తూ ఉందన్నమాట ఎందుకు స్వామి నన్ను ఈ జీవితంలో పడేసావు కాళ కాళ్ళ మీద పడింది కాళ మీద పడుద్దామా నీకు ఏం కావాలో అడుగు నాకు ఈ శాస్త్రంలో ఏముందో ఎందుకు అందరు తాపత్రయపడుతున్నారో నాకు అవి కావాలండి నేనేమ్మా బ్రహ్మచారిని అవి నేను ఎలా చెప్పగలను మీరు చెప్పగలరు అని అంటున్నాడు ఆయన అంది ఆయన నీకు చెప్పేంత శక్తిని సంపాదించుకున్నావు అంటే నీకు తెలియదు ఏమంది వత్సాయన వారు రాసినటువంటి ఒక శాస్త్రం మొత్తం చెప్పానండి నాకు రాదు చూడలేదు నేను ఎప్పుడు అది అంతా చెప్పేశాను కాళ్ళ మీద పడి ఇదంతా అండి ఇదంతా మాయ ఏ మాయలు నన్ను పడకు నన్ను తొందరగా నన్ను పంపించడానికి ప్రయత్నం మీరు పంపించగలరా అంటారు నేనేం పంపించగలను నేను ఎవరిని నీకు ఎన్ని రోజులు ఆయుష్ రాసున్నాడో నీకు ఆ మహానుభావుడు ఎవరైతే నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి నీతో ఇంతవ సుఖంగా ఉండాలని అనుకుంటున్నాడు ఆయనతో మాత్రం నువ్వు ఉన్నంత వరకు సుఖంగా ఉండు అన్నాను ఎందుకంటే మందరికీ కట్టించాడు నీకు ఇల్లు కట్టించాడు నీకు పూసలు నాన్నం చేస్తున్నాడు అలాంటప్పుడు వాటిని కూడా ద్రోహం చేయకూడదు కదా అని చెప్పానంటే మీరు చెప్పింది కాదు అని అనడం లేదు కానీ నాకు మన సంగీకరించడం లేదు అనలేదు మన సంగీకరించడం లేదంటే మరి ఎందుకు ఇదంతా నువ్వు చేశావు అన్నాను నన్ను చూసే అతను వచ్చాడు ఎంతంటే మా అమ్మ చెప్పినట్టు ఆయన వెళ్ళి చేసేసారు నేను చెప్పలేదు ఒక్కరోజు కూడా ఆయన నువ్వు ఒక్కరోజు ఆయనతో లేవా అన్నావు నేను ఒక్కరోజు మాత్రమే ఉన్నాను అని మరి ఆ ఒక్కరోజు ఎందుకున్నావా అన్నాను అది నాకు తెలియదు ఆయన చెప్పలేదా వెంకటేశ్వర స్వామి చెప్పలేదా వద్దని ఇప్పుడు నన్ను శాస్త్రము అడిగిన దానివి ఆయనతో చెప్పలేదా నువ్వు అని అంటే చెప్పాను ఆ రోజు నుంచి నా దగ్గరికి రావడం లేదట ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఖర్చు పెడుతున్నాడే కానీ ఎప్పుడు వచ్చేసి ఆమెను బలిదట మీ అడ్రస్ ఇవ్వండి నాకు నాకు అడ్రస్ లేదమ్మా నేను ఇక్కడే కూడా తిరుగుతూ ఉంటాను నాకు అడ్రస్ లేదా అడ్రస్ లేకుండా ఎలా ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళితే ఏ ఇంటికి వెళ్తారో ఆ అడ్రస్ లేదా అండి ఇంటికి వెళితే కదా అడ్రస్ ఉండేది ఇంటికి వెళ్ళను ఎప్పుడైనా మందిరాల్లోనే ఉంటాను ఆ తర్వాత ఇక చెప్పటికి వదిలిపెట్టక ఒక అరగంట సతాయించింది అనమాట అప్పుడు చెప్పారనమాట ఒక మందిరం పేరు ఆ అమ్మ చివరి లెటర్ అనమాట ఆ అమ్మాయి రాసిన లెటర్ రాసినారు స్వామి మీరు వచ్చిన తర్వాత నా మనసు శాంతించింది నేను ఇంకా నాకు జీవించాలని లేదు ఈ ప్రపంచంలో నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా భగవంతుడు అని ఆరాధిస్తున్నాను చూస్తున్నాను మీరేమో నాకు సమాధానం ఇవ్వండి అంది ఆ ఎడవ చూసినా నాకు కూడా బాధ కలిగింది నీకు ఫలానా రోజు పలానా విషయంలో నీకు మానసికంగా వేహ వేదనతో నీవు అప్పుడే పరాపతిస్తావు అని చెప్పాలని రాశానమాట అదే రోజు అప్పటికీ ఆ అమ్మాయి రాసిన తర్వాత ఒక నలభై ఒక్క రోజు టైం ఉందనమాట ఆ నలభై ఒక్క రోజులు టైం పోయా ఇలాగా ఆయన చేసిన మా గురువు గారు చేయించేది ఏం లేదు ఎక్కడ వీరు పడిపోతాడా అని మా గురువు గారు తల్లి అనుకున్నది ఎక్కడ పడిపోతాడో చూడాలి అని చెప్పిన అనుకున్నదామే మా గురువు గారు ఏమో అన్నింటిని తప్పించేశాడు అనమాట గురువు ఏం జరిగిందో అక్కడ అన్నాడు మీకు తెలియకూడదు కదా అని చెప్పాలి అని మీకు తెలుసు కదా అన్న నాకు తెలిసే అమ్మతో చెప్పాను రా నీకు వృద్ధాప్యంలో కూడా నీకు ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది అని ఎందుకు స్వామి నన్ను ఇంకా పరీక్ష చేస్తున్నారు అక్కడ ఎందుకు పరీక్ష చేశారన్నా పరీక్ష చేసేయడం కాదు ఆమె వృత్తి ఏది ఆమె మనస్సు ఏమిటి అది నీవు తెలుసుకోవడానికి అక్కడికి అన్నాడు అక్కడికి పంపించేస్తే ఆ వృత్తికి ఎన్నో ఆ మనస్సుకు సంబంధం లేదు అని చెప్పడానికని నీకు అక్కడికి పంపించానన్నాడు ఒక మంచి అందమైనటువంటి ఒక వేసిన దగ్గరికి పంపించేసి శాస్త్రం పూర్తిగా నాతో చెప్పింది అంటే నేను చూడలేదు చదవలేదు అని చెప్పేశానండి ఏ స్త్రీ కూడా నగ్నంగా పూర్తిగా నగ్నంగా భర్త దగ్గరికి కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఎందుకండి అది అలా అలా వెళ్ళినప్పుడు భర్త బలహీనలు అవుతాడట ఏమి బ్రహ్మచర్యం అంటున్నారు ఇవన్నీ కూడా ఎలా చెప్పారన్నమాట బ్రహ్మచర్యం అయితే నేను చెప్పింది కాదు కదా ఇది ఆయన చెప్పించాడు నువ్వు ఉన్నటువంటి ఒక దారికి తీసుకొచ్చాడు నన్ను దారికి తీసుకొచ్చి చెప్పించాడు మళ్ళీ తన దాన్ని తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు పాదాలు పట్టుకొని మనం పాదాలు పట్టుకోవద్దు పాదాలు పట్టు నువ్వు పాదాలు పట్టుకునేంత శక్తి నాకు లేదు ఆయన పాద రాసండి నేను వద్దు అని చెప్పిన తర్వాత లేదండి ఆయన మీ ఎలా పట్టుకున్నాడు మిమ్మల్ని మేము అలా పట్టుకున్నాము అనమాట నన్ను పట్టుకుంటే పడిపోయింది మీట మా ఆయన పాదాలు పట్టుకో క్షేమంగా ఉంటావు బాగుంటాం అక్కడి నుంచి చాలా అదే చివరి లెటర్ నేను వెళ్ళిన తర్వాత రెండో రెండో మాసంలోనే ఆమె అప్పటికే చెప్పాను అనుకున్నాను మనసులో వచ్చింది కానీ అప్పుడు చెప్తే భయపడతారు కదా నువ్వు చనిపోతావని చెప్తే భయపడతారు నువ్వు పైకి వస్తావని చెప్తే సంతోషిస్తారు అంతవరకు అప్పుడు చెప్పకుండా అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట ఆ లెటర్ క్యూఆర్ లెటర్ అనమాట నేను మళ్ళీ ఇక రాలేదు మెడ్రాస్లో కూడా ఆర్టిస్టులకు తక్కువ ఏముంది ఎవరెవరో ఎవరెవరో వచ్చారు వాళ్ళ పేర్లు మనకు అక్కడ లేదనుకోండి వాళ్ళు వచ్చేసేసి రమ్మనమని నేను ఎక్కడికి రాను మీకు అవసరం ఉంటే నా దగ్గరికి రండి చెప్తాను ఒక వల్లి ఒరే నువ్వు నా దగ్గర రారా రారా అని అన్నారు కదా అది కాగాముఖి మంత్రం ఇచ్చిన మహానుభావుడు ఏదో సిద్ధాంతి అంటారు అన్నమాట ఆయన ఆయనతో ఆయనతో ఎప్పుడో ఒక పది మంది ఉంటారు కొట్టిసరు డబ్బు గల బాగా డబ్బు గలవాళ్ళు ఆయనతో ఏదో ఒకటి పొందాలని విజయవాడ ఏం ఏమడగలే వరంగల్ ట్రైన్ ఎక్కువ విజయవాడకి ఏం చూస్తూనే ఉన్నాడో ఎందుకు చూస్తున్నాడో బా అనుకుంటున్నానే తప్ప ఆ చివరి ఆయన కూర్చున్నాడు ఈ చివరే నేను కూర్చున్నాను ఇలా రారా అన్నాడు నీకు ఒక మంత్రం ఇవ్వాలనిపిస్తున్నది రా అన్నారు మీకు ఇవ్వాలనిపిస్తున్నది కరెక్టే నేను దాన్ని నిర్వహించుకుంటానా నిర్వహించుకుంటానా దాన్ని చేసుకోగలుగుతానా దాన్ని చేయగలుగుతానా అని చెప్పని ఆ మా అయ్యో నాడి చెప్పండి అన్నాను పది మంది ఉన్నారా వీళ్ళకి ఎవరికి ఇవ్వలేని నీకు ఇస్తానన్నానండి నువ్వు నిర్వహించుకుంటాను నీకు ఇచ్చి ఇస్తానని చెప్పి చెప్పింది దాన్ని నిర్వహించగలిగానంటే చెప్పండి దాన్ని ఇవ్వండి అప్పుడు ఆయన బగలాముఖి మంత్రం ఇచ్చాడనమాట అక్కడి నుంచి మంత్రం ఒక యాభై సంవత్సరాలు అది కళ్ళు మూసుకుంటే అమ్మ కనిపిస్తూ ఉంటుంది ఏది చేయమంటే అది చేస్తుంది కానీ ఏమీ చెప్పలేదు కాపాడు మా అందరినీ కాపాడు అందరినీ కాపాడు అందరినీ కాపాడు ఆ బగలాముఖి మంత్రం వచ్చిన తర్వాతనే మద్రాసులో అందరు కూడా కార్డులు వేసుకుని నా దగ్గరకు వచ్చింది బాబా దగ్గరికి వెళితే అప్పటి నుంచే బాబా బాబా దగ్గరికి వెళ్తే మనకు అన్ని విశేషాలు తెలుస్తాయి అన్ని విశేషాలు చెప్పేసేవాడిని ఇలా కాదు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పేసేవాడిని అనమాట ఆ మహానుభావుడు చిరంజీవి సిద్ధాంతి గారు ఆయన కాళి ఉపాసకులయ్య నేను భద్రకాళి ఉపాసకుని కాబట్టి లింక్ కడిసింది అన్నమాట మద్రాసులో కూడా ఒక స్వామీజీ వచ్చాడు ఇక్కడి నుంచి కాళే కాళేశ్వరం నుంచి ఇక్కడితో మహాస్వామిని చూచాడనమాట సరే అందరూ ఆయన పాదాలు నమస్కారం చేస్తే నేను కూడా నేను నువ్వు పాదాలు పట్టుకోవద్దనాడు నేను పాదాలు పట్టుకోవడం లేదండి మీలో ఉన్నటువంటి ఒక శక్తి నేను ఎవరు చేస్తున్నాను నమస్కారం చూడ నీలాంటి వాడు కూడా ఇక్కడ ఉన్నాడా అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను అన్నమాట నేను స్వామి నాయకు ఇంత మీరే కదా పదకొండు రోజులేమవునాడు పదకొండో రోజు ఏదో విగ్రహాన్ని సముద్రంలో కలపడానికి తీసుకు నడిచి వెళ్తున్నాం అన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా అప్పుడు బాగా ఇదిగా ఉండే వచ్చిన వచ్చే ముందు నన్ను అడిగేవాళ్ళు చెప్పేవాడిని కాదు వెళ్ళనీయండి ఏమనదు సముద్రంలో కలిపిన తర్వాత అరే నువ్వు లేకపోతే నేను ఇది చేసేవాడిని కాదు అన్నాడు అదే మీ శక్తే నాతో చెప్పించింది స్వామి వాళ్ళకు అమ్మని అడగదు వాళ్ళని ఏం అడగొద్దు వీళ్ళనేమని చెప్పింది మీ శక్తే చెప్పించింది నాతో లేకపోతే నాకు శక్తి ఎక్కడన్నాను సరే మీ దగ్గర శక్తి లేదు అనుకోవడం మంచిదే కానీ శక్తి ఉన్నది అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లేకుండా శక్తి లేకుండా ఉన్నది అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు స్వామి వాళ్ళది వాళ్ళకి నాది నాకు నేను మీలాంటి మహానుభావులు వచ్చిందంటే మీ దగ్గర ఉండడానికి మీ శిశు తీర్చడానికి మీకు సేవ చేయడానికి నేను వస్తాను సద్భావం సద్భక్తి ఈ ముఖ్యం ముఖ్యమట అంటే ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా మనం అక్కడికి కూడా వెళ్ళడానికి వీలైకపోయింది అమ్మ దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలలేకపోయింది అమ్మ పరోపించారు ఆయన కూడా ఇదైపోయారు మాట ఒక కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది రెడ్డి గారని ఇంకా డిఎస్పి ఉండే హైదరాబాద్లో మలకపేటలో ఉండేవాడు మా రెండో అమ్మాయి ఇంటికి ఎదురుకుండా ఆ రెండో అమ్మాయి మామగారికి కూడా మిత్రుడే సరే నేను వెళ్ళినప్పుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో చెప్పాలి ఆయనతో కాఫీ తీసుకోవాలి రావాలి అది నా ఆర్డర్ అన్నమాట సరే వెళ్ళినప్పుడు అదే వెళ్ళాను మరి పక్కన కూర్చోమంటే కూర్చునేవాడు కాదు మీరు పక్కన కూర్చోకపోతే ఇంకా నేను ఎప్పుడు రాను అన్నాను యనా నీ పక్కన కూర్చున్న శక్తి నాకు లేదురా అన్న కోరికే నేను అనట్టున్నా శక్తి లేదు మీరు డిఎస్పి అయ్యారా శక్తి లేదు అని అనుకుంటున్నారు కానీ మీరు డిఎస్పి అయ్యారంటే ఎందుకు శక్తి ఉండాలి అని చెప్తే నువ్వు చెప్పేది అంత కరెక్టేది కానీ ఎందుకో అన్నాడు ఆయన అనుకుంటే ప్రయోజనం అడిగేవాడి కాదు ఎప్పుడూ పాకిస్తానికి వెళ్ళాము అక్కడ ఒకటే నా పక్కన ఒకటే ఉంది కూర్చోటూ నిలబడతాడు చెప్పాను మీరు కూర్చుంటారా నేను కూడా నిలబడనా అప్పుడు కూర్చున్నాడు అంటే అలా జరుగుతూ ఉంటుంది అనమాట అది ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తాడు అని అంటే ఆయన ఎందుకు చేస్తాడు ఆయన చేస్తాడు ఆయన పరిపించేంతవరకు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళాలి ఆయన వెళ్ళాలి ఆయన ఇచ్చిన కాఫీ తాగాలి అప్పుడు వెళ్ళాలి మీరు ఏమేమి దర్శనాలు పొందారు గురుగారు దర్శనాల దర్శనాలని ఏమి ఉండేనా దర్శనం అనేది భగవంతుడు వచ్చి మనకు దర్శనం ఇవ్వడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో అదే రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు అట్లా ఎప్పుడు కనిపిస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ కూడా భద్రకాళి కూడా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు హారతిచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటుంది హార తీసుకున్నప్పుడు కనిపిస్తుంది అనమాట భగవంతుడు ఏదో ఎక్కడో లేడు నాన్న మనలో ఉన్నాడు అది మనం ఎవరో అర్థం చేసుకోవడం లేదు అది నువ్వు జపం చేసినా జయం చేయకపోయినా నీ దగ్గర శక్తి ఉన్నది అనేది నాకు తెలుస్తున్నది ఎందుకు తెలుస్తున్నది నాతో ఇన్ని విశేషాలు నువ్వు బయటపడేయించిన వాంటే ఏదో శక్తి ఉంటేనే బయటపడేంచగలవు లేపే బయటపడే అసలు తను మాట్లాడలేరు నేను నేను మాట్లాడను అసలు ముందు ఆ విధంగా ఏదైతే ఉందో మనల్ని కూడా తెలుసుకునేది భగవంతుడు అలాగే తెలుసుకుంటాడు మీ దగ్గర శక్తి ఉందని నాకు శక్తి భగవంతుడు ఇచ్చింది కాబట్టి అది నేను తెలుసుకుంటున్నాను ఆ శక్తి భగవంతుడు లేకపోతే తెలుసుకోలేను కదా భగవంతుడు కూడా అట్లే తెలుసుకొని నేను అడిగాను నా స్వామి ఇవన్నీ ఇంత ఎందుకు చేయిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ నాతో చేయించేసేసి నన్ను బాధ పెడుతున్నారంటే నీకు ఎందుకు ఇచ్చాను రా వాళ్ళందరికీ ఎందుకు వెళ్ళలేదు నీకు ఎందుకు ఇచ్చాను అంటాడు ఇంకేం చేసేది మీరు ఇచ్చినందుకు నాతో చేయిస్తున్నారు చేస్తా కానీ అందరికీ మంచి చేయండి కానీ ఇంతవరకు ఎంతమంది వచ్చేసిన అందరికీ మంచి జరిగిందండి ఎవరికి జరగలే ఇది జరగలేదు మీరు అవధూతలను చూసారా గురుగారు అవధూతలు చాలామంది ఉన్నారండి అవధూతలు చాలామంది ఉన్నారు కనిపించరు అవధూతలు వాళ్ళు కూడా నాగా కాలు ఇంకా ఇంకా బట్ట లేకుండా వాళ్ళు కూడా ఉన్నారు వరంగల్లో రంగంలో సాయని ఒకతను ఉండేవాడు అనమాట మా షాపు మా ఇల్లు సీషను ఈ మూడు చోట్లకి తప్ప నాలుగో చోటుకి వెళ్ళేవాడు కాదు వచ్చేసి మా మా ఇల్లు ఎలా ఉంటే మూడు దారులు ఉంటాయి దానికి ఈ దారులు ఉంటాయి వచ్చి పడుకునేవాడు అనమాట అక్కడ పడుకున్నప్పుడు తెల్లవారుజాము లేదు చూసేసరికి కాలు అక్కడ చెయ్యి ఇక్కడ తలకాయ ఇక్కడ ఎక్కడెక్కడ ఉండేది అనమాట సాయని పిలిచేసేసరికి మళ్ళీ అన్ని దగ్గరకు వచ్చేసి కలుసుకునేవి అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు అందుకొరికే త్యాగయ్య గారు ఏమన్నారు ఎందరో మహానుభావులు వందరికి వందరు అన్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తెలియదు తెలియబడతారు నేను అని తెలియపరిచారంటే వాడు పోయి అంతే నేను అనేది లేదు మనం తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళను కూడా వాళ్ళకు కూడా చెప్పాలి మనం మమ్మల్ని ఎప్పుడు మీరు అలా అనకండి అని దానివల్ల ఏమవుతుందంటే మీరన్న ఇప్పుడు మీరు శక్తిపరలు కాబట్టి మీరని మీరు తెలుసుకున్నారని మీరు ఇంకెవరికైనా చెప్పినా మరి వాళ్ళు వచ్చి వాళ్ళ మళ్ళీ వాళ్ళు అడుగుతుంటారు అందుకొరికే తెలుసుకున్న వాళ్ళు కూడా చెప్పకూడదు అంటారు చాలా చాలామంది ఉన్నారు నాయన అయితే మరి ఇంతమంది అవధూతుల్లో మరి ఎంతమందిని ఆయన తీసుకున్నాడు ఒక పదకొండు మంది మాత్రమే తీసుకున్నాడు కొన్ని లక్షల మంది ఉన్నారు దీనిలో పదకొండు మంది మాత్రమే తీసుకున్నారంటే ప్రపంచంలో మీరు ఆలోచించండిగా ఆయన ఎంత వడబోస్తారు ఎంత ఇన్ని పరీక్షలు చేస్తారు ఆయన పరీక్షలు తట్టుకోవడం చాలా కష్టం తండ్రి ఒకటి ఏంటంటే ప్రపంచం మీద మనకు వ్యామోహం లేకుండా ప్రపంచాన్ని వదిలిపెట్టిన వాడు మాత్రమే ఆయన పరిస్థితులకు తట్టుకుంటాడు కానీ లేకపోతే తట్టుకోలేడు చాలా కష్టం ఎందుకు అంటే ఆయన పెట్టే బాధలు ఇలా అలా ఉండవు చాలా ఇప్పుడు ఏడు సంవత్సరాలు నేను బాధపడుతున్నాను అది ఇంకోరైతే ఎప్పుడు ఇదైపోయేవాడు సరిగ్గా ఇటు కూర్చుంటానా వెనుక ఈ పక్కన పక్క మంటనివ్వదు దాని మీద బట్ట అంటినా చాలు మంట ఇలా ఒత్తినా నేను నా శక్తిని నేను తీసుకోవడం లేదు మీ పాదాల మీద ఎప్పుడైతే నేను చేయబెట్టి చెప్పారో నేను ఏం చెయ్యను అంతే మీకు చెప్తాను మీరు ఉంటే చేస్తే లేవో తెలియదు అంటే కాదరా నువ్వు పోయిన జన్మలో అనుభవించండి ఇప్పుడు అనుభవించ అనుభవించే శక్తి ఎవరు ఆయనే ఇవ్వాలి మరి అనుభవించమంటున్నారు అనుభవించే శక్తి మీరే ఇస్తున్నారు చాలా సంతోషం నేను వరకు అనుభవిస్తాను మా దుభాగ స్వామి గారు ఏమో ఇంకా మూడు సంవత్సరాలు నేను నీకు వరుస అడిగాను నేను తప్పకుండా ఇస్తాడు అని అన్నారు ఆయన నేనే ఇంకా మూడు సంవత్సరాలు ఎందుకు నాకు మూడు రోజులు కూడా మూడు గంటలు కూడా ఉండాలని అభిలాష కడగడం లేదు నాకు అంటే మీకు కలగకపోవచ్చు మీ కొరకు మిగులు ఉండకపోవచ్చు మా కొరకు మీరు ఉండాలి కదా అంటారు మీ కొరకు నేను ఉండి నేనేం చేయను అంటే ఏం చేస్తావో ఏం చేయవో అది మేమేటా చెప్తాము ఆయన చెప్తాడు నీకు అని అంటే అది కూడా కరెక్టే కదా మానవులు మనం ఏం చెప్పలేము అంత ఎందుకు మూడు సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది పెంచమంది అంటే అప్పటికి తొంభై ఎనిమిది అవుతాయి అనమాట రేపు సెప్టెంబర్ పదహారుకు నైంటీ ఫైవ్ అక్కడ నుంచి మళ్ళీ మూడు సంవత్సరాలు అంటే ఇలా 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 ఇలాగా జరుగుతుంది అనమాట స్వామిని కూడా చెప్తాను ఇంకా నాకు ఇంకా నేను అనుభవించలేనండి ఇంకా నాకొద్దు ఇంతవరకు నాకు ఈతో నాతో నేను చేయించారో అంత చేయించారో మంచి చేయించారో కానీ తెలుగు చేయించలేదు అందరూ నా బాగే నేను అందరి కొరకు ఎదురు చూస్తాను నా కొరకు ఎవరికి ఎదురు చూస్తున్నారు నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంట నా కొరకు ఎదురు చూస్తున్నాను అంట నీకు ఆయుషించాను ఏ ఎక్కడి మాట ఇది దాన్ని ఎలా అనుకుంటాం మనం అంటే కాదు కొన్ని కార్యాలు ఇంకా ఉన్నాయేమో అవి చేయించాలేమో నా మందిరం ఒకటి ఉందండి అది ఒక్క మందిరం అయిపోతే నాకు ఆ మందిరం కూడా ఎలాంటిదంటే ఐదు మూర్తులు ఉంటాయి అనమాట శ్రీపాసివలు నృసివ సరస్వతి మాణిక్రభు అకల్కోట మహారాజు సాయి మళ్ళీ సాయి వెనక దత్తాత్రేయుడు ఉంటాడు అనమాట ఇన్ని మూర్తులు కావాలి ఇది చేయాలి మందిరం కట్టాలి ఇంకా మందిరం కట్టడం కాలేదు అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి మెయిన్ మందిరం కట్టలే ఇప్పుడు ఏమున్నాయంటే మహాలక్ష్మి మందిరం ఉంది బగలాముఖి మాత మందిరం ఉంది దత్తాత్రేయ మందిరం ఉంది సాయి మన గణేష్ మందిరం ఉంది అన్నపూర్ణ మందిరం ఉంది మాంగళ్య గౌరి మందిరం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం ఉంది నవగ్రహాలు సతీ సమేతంగా ఉన్నాయి ద్వారకా మాలు ఇవన్నీ ఫోటోలు పెట్టాను అనమాట ఇవన్నీ మూర్తులు ఉన్నాయి అవి ఐదు మాత్రం ఈ ఐదు మాత్రం ఫోటోలు ఉన్నాయి అనమాట అది ఎప్పుడు చేయి చేయిస్తావునైనా దాని కొరికే నువ్వు ఇస్తున్నావు ఏమైనా అనుకున్నాను దానికి కూడా వెళ్ళాల్సిన పని ఉంది ఎక్కడ ఏ ప్రాంతంలోని కీసరిగుట్ట ఉంది కదా ఆ కీసరిగుడు ఉంది కదా చీరి ఉంది ఆ చీరియాల తీసుకెళ్ళి పెట్టేసేసి పూర్తితో పలికి బయటకు వచ్చాడు ఆక్రమించుకోవాలని ఆ స్థలాన్ని అంటే నేను చెప్పాను ఈ స్థలానికి ఎవరిది కాదు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశావంటే నువ్వు నువ్వు ఉండవు తెలుసుకో నా తెలుగు ఇంతవరకు రాలేదు ఆశ్రమంలో ముగ్గురు పిల్లలతో తల్లి ఉంటుంది ఆమె కూడా ఆమెకేమిచ్చిన మంత్రం ఇచ్చిన ఆ శక్తి ఎక్కువైపోయింది ఎక్కువైపోయి మీకే ఆ మంత్రాన్ని నేను ఇచ్చిన అనే మాట అట్లా వస్తుంది అన్నమాట ఆమె ఆ మంత్రాన్ని నాకు ఇచ్చిందట ఓకే మంచిది నా శిష్యుడు నాకన్నా పైకి రావాలనే నేను కోరుకుంటూ ఉంటాను అందుకొరికే వాడు ఆ స్థలంలో అడుగు పెట్టడానికి వీలేదు అడుగు పెట్టడు కూడా ఇప్పుడు ఆ స్థలంలో నేను చెప్పాను దుబాకి స్వామి గారు ఏమంటారంటే మీరు ఏ వరకు లేరు అని అనుకుంటున్నారు మీ తర్వాత నేనే చూసుకుంటాను అన్నారు చూసుకుంటున్నారు ముందు ప్రాబ్లంగా జయించండి అక్కడ మా అన్ని ఆ పదకొండు మందిని మెంబర్లను పెట్టాడు అంత మంచి ధనశ్రీ నాయుడు అని వయసు చిన్నదే డాక్టరు ఒక పదకొండు మందిరాలకు సాకారం చేస్తూ ఉంటుంది ఎప్పుడు వేణు అని ఇంకొకరు ఉన్నాడు అతను అలాంటి వాళ్ళు పదకొండు మందిని పెట్టుకున్నాడు మంచి మంచి వాళ్ళని పెట్టుకున్నాడు ముగ్గురు పిల్లలు కూడా రత్నాలండి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటినా కంటితో ఒకరిని చూడడం కానీ కూతురు మాట్లాడడం కానీ వాళ్ళ పని ఉంది రెండో అమ్మాయి అనేది ఆవులు నా అమ్మాయి చూస్తుంది అన్ని మంచిగానే ఉన్నాయి ఇదే ఇవి మనసు మన సంఘీకేయాలి వాళ్ళు వదిలిపెడితేనే కానీ కొత్త వాళ్ళు రారు అది నీ చేయాలి ఎందుకంటే నేను చేయనని చెప్పి చెప్పాను కదా మంచి చెడు ఏది చేయలేని చెప్పినా కాబట్టి మీరు చేయాలి చెన్నైలో శ్మశానం దగ్గర బీరు బాటిల్ అయితే ఆగి పడేసి ఉన్నాయి మీరు వెళ్ళి చూసానని చెప్పారు కదా అక్కడే కాదు అది అది ఎక్కడో జరిగింది అది ఎక్కడా అది మన ఆంధ్రలోనే ఆంధ్రాలోనే అక్కడ ఉన్నారని చెప్పినంటే వెళ్ళడం జరిగింది వెళ్ళి అలా వచ్చేసేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన కూడా ఇలాగే అని అనమాట ఆయన నీతో ఎవరు మాట్లాడగలర్రా నీకు ఎవరు చెప్పగలరా అన్నీ నీకు తెలుసు నీకు తెలియని ఏది లేదు నీకు తెలియని లేదు చెప్పాలంటే మళ్ళీ భగవద్దు చెప్పాలి అని అన్నీ అందరు ఇలాగే అంటారండి కానీ నేను నాకేం తెలియదు నాకేం నేను ఇలాగే అంటే ఎందుకు ఇదంతా ఇలా అంటున్నారని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను నాకే అర్థం కాదు అది ఆయన మహానుభావు ఆయన కూడా వయసు మంచి మంచిగానే ఉంది ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయారు నీ నీ నీతో నేను మాట్లాడలేదా అని నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు మేడం సరే జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది అనుకుంటాను ఆయన నువ్వు ఎందుకు ఈ ప్రచారం చేసేసి నన్ను ఎందుకు నువ్వు ఇలా తీసుకొస్తున్నావో నాకు తెలియదు భగవాన్ నన్ను నాయనా నన్ను త్వరగా తీసుకెళ్ళు అని ఇది ఒకటే అడుగుతుంటాను నాకేం తెలియదండి అండి అందరికి అని అందరు అనుకుంటుంటారు కానీ ఏదీ తెలియదు నాకు నేను మాట్లాడుతున్నది కూడా నేను మాట్లాడు నేను మాట్లాడుతున్నాను అనుకోవడం లేదు లోపలి నుంచి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాను అంతే లోపలి నుంచి వచ్చేసే భగవత్ శక్తి వేరే రాదు మనం రంగారావు బాబాజీ గారితో ఆయనకు సంబంధించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు అలాగే ఆయన వ్యక్తిగత రహస్యాలు కూడా ఎన్నో ఈరోజు మనతో పంచుకున్నారు కానీ ప్రతి దాని వెనుక కూడా ఆ పరమాత్మ ఉండి నడిపిస్తున్నాడు అనేది బాబాజీ గారి యొక్క ఒక సంకల్పం ఎందుకంటే ఆయన లేకుండా ఏది జరగదు అని కానీ వారు వీరికి ప్రసాదించిన సిద్ధులు కానీ శక్తులు కానీ అవి ఎప్పుడు కూడా ఆయన ప్రకటితం చేయరు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వారికి అందిస్తూ ఉంటారు ఈయన్ని గురువుగారిని అయ్యా మాకు ఈ సమస్య ఉందని ఎవరైనా శరణు కోరి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి ఆ సమస్య మాత్రం పూర్తిగా తీర్చబడుతుంది అనేది ఎంతోమంది మనకు తెలియజేశారు ఎందుకంటే గారు ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకోరు నాకు ఈ శక్తి ఉంది నాకు ఇది ఉంది నేను ఇది చేయగలను అని కూడా ఒప్పుకోరు ఎప్పుడు కూడా వారు ఎప్పుడు ఆ పరమాత్మని యొక్క ధ్యానంలోను ఆ జపంలోను ఆయన నిత్యము దాంట్లోనే రమిస్తూ ఉంటారు ఇలాంటి మహానుభావులతో మనం మరింతగా మరిన్ని లోతైన విషయాలు మరొక సత్సంగంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి నమస్కారం